కొంతమందికి తుమ్మినా దగ్గినా కూడా మూత్రం లీక్ అవుతుంది దీనికి కారణం ఏంటో మీకు తెలుసా అదే రకంగా బీవోస్ కొంతమందికి రెస్ట్ రూమ్కి వెళ్ళే లోపే మూత్రాన్ని ఆపుకోలేరు ఇది కూడా ఒక సమస్య మీకు తెలుసా మూత్రాన్ని ఆపుకోలేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య అయితే ఈ విషయంలో మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అదే రకంగా యూరినరీ సమస్యలు రాకుండా మనం ఎటువంటి టచ్లు చేయించుకోవాలి హాయ్ వివర్స్ వెల్కమ్ టు మెట్లస్ వన్టీవీ తల్లి కావడం అనేది గొప్ప వరం దాన్ని పొందటానికి ప్రతి మహిళ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది అయితే డెలివరీ సమయంలో ముఖ్యంగా సహజ ప్రసవం జరిగినప్పుడు ఈ నరాల ఒత్తిడి కారణంగా ముఖ్యంగా యూరినర్ ఇన్కాంటెంట్ సమస్య వస్తుంది నలభై ఏళ్ళు దాటిన దాదాపు యాభై శాతం మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారంటే దీని తీవ్రత మనకు అర్థమవుతుంది వ్యూవర్స్ అదే రకంగా ముఖ్యంగా బాలికలు కానీ అదే రకంగా మహిళలు కానీ ప్రయాణాలు చేసే సమయంలో అదే రకంగా పలు సందర్భాల్లో పబ్లిక్ టాయిలెట్స్ బాగా లేవని లేదా మనకు అవకాశం లేదని చాలాసేపు మూత్రాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తుంటారు దీనివల్ల చాలా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం అదే రకంగా వ్యూవర్స్ సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి ముఖ్యంగా యూరిన్లో రక్తం రావడం గల కారణాలు ఏంటి అదే రకంగా వ్యూవర్స్ మనకు ఈ కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సో ఈ యూరాలజీకి సంబంధించి మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో సందేహాలు ఉంటాయి కానీ ఈ యూరాలజీ చేసిన వాళ్ళు సాధారణంగా ఎక్కువ మంది పురుషులు ఉంటారు కాబట్టి వారితో సమస్యలు తెచ్చించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు అందుకే ఈసారి మేము ముందుకు తీసుకొస్తున్నాను మన హైదరాబాదులో పనిచేస్తున్న మొట్టమొదటి మహిళా యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ లలిత గారు ఈమెను అడిగి సంబంధించి మనకున్న ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ ప్లస్ బ్రాండ్స్ పై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింది హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ ప్లస్ వన్ టీవీ ఈరోజు మనతో ఉన్నారు మరొక ప్రత్యేకమైన విభాగానికి చెందిన డాక్టర్ డాక్టర్ లలిత గారు సాధారణంగా గైనకాలజిస్ట్ వినే ఉంటారు యూరాలజిస్ట్ వినే ఉంటారు కానీ తను యూరో గైనకాలజిస్ట్ వాళ్ళ భర్త కూడా యూరాలజిస్ట్ అంటే ఇద్దరు యూరో యూరాలజిస్ట్లో డాక్టర్లుగా పనిచేస్తున్నారు దే ఆర్ ద ఫస్ట్ యూరాలజిస్ట్ కపుల్స్ ఇన్ ద ఇండియా అసలు యూరాలజీ సమస్యలు మహిళలకు ఎందుకు ఎక్కువ వస్తాయి యూరాలజీలో వస్తున్న సాధారణ సమస్యలు ఏంటి దీని పట్ల మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ లలిత గారు అడిగి డాక్టర్ లలిత గారు నమస్తే అదే నమస్తే మేడం మొదటగా సో మిమ్మల్ని అంతకుముందు కూడా మా ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది చాలా మందికి అవగాహన కల్పించారు యూరో సమస్యల గురించి సో మొట్టమొదటిసారిగా మీ గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి మా వ్యూవర్స్ కూడా ఉంది సో మీ బాల్యం ఎక్కడ జరిగింది అదే రకంగా ఈ డాక్టర్ కావాలన్న ప్రేరణ ఎక్కడ ఏ రకంగా జరిగింది ప్రేరణి నేను స్కూల్ అంటే టెన్త్ వరకు కూడా మా నేటివ్ హోమ్ టౌన్ మహబూబాబాద్ వరంగల్ డిస్టిక్ లో ఇప్పుడు మహబూబాద్ ఇట్సెల్ బికెమె డిస్టిక్ అక్కడ గవర్నమెంట్ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ దాకా చదివానండి సో ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా స్కూల్ టాపరే క్లాస్ టాపర్ ఒక థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా మా హోమ్ టౌన్లో ఉండే సివిల్ సర్జన్ అసిస్టెంట్ అంటారు కదా తను డాక్టర్ మా స్కూల్ కి చీఫ్ గెస్ట్గా వచ్చారు సో నాకు దేంట్లోనో అంటే ఏదో ఇంగ్లీష్ లోనో ఎందులోనో క్లాస్ టాప్ చేసినందుకు ఏదో ప్రెసెంటేషన్ ప్రజెంట్ చేశారు ఏదో సో అది తను చీఫ్ గెస్ట్గా నాకు ఇచ్చారనమాట తను నేను చిన్న థర్డ్ క్లాస్ అంటే చిన్న అమ్మాయే కదా ఇంకా సో పెద్ద ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా అని అడిగారు చీఫ్ గెస్ట్ అడిగితే నేను మీలాగే డాక్టర్ అవుతానండి అన్నాను సో అది అప్పటి నుంచి నాకు మనసులో చిన్నప్పటి నుంచి నేను మెడిసిన్ చేయాలనుకున్నాను ఓకే ఓకే అంటే సాధారణంగా ఇప్పుడు ఎంబీబీఎస్లో మీకు ఆల్మోస్ట్ ఒక పది గోల్డ్ మెడల్ వచ్చాయి అదే రకంగా నైన్టీ సెవెన్లో రాసిన లో టెస్ట్లో లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో అంటే ఈ జర్నీ గురించి చెప్పండి అంటే మీరు ఎంత నిబద్ధతో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత ముఖ్యంగా ఈ యూ యూరాలజీలో కూడా మనకు ఎంసీచ్ చేయడం కానీ లేదా యూరో గైన స్థిరపడడం కానీ ఈ రకంగా ఈ జర్నీ రకంగా జరిగింది సో ఎంబీబీఎస్లో సీట్ వచ్చిన తర్వాత చెప్పాను కదా నేను చిన్న టౌన్ నుంచి వచ్చాననమాట సో మెడికల్ కాలేజ్కి చేరడమే అది ఒక డ్రీమ్ అప్పుడు సో ఇంకా చాలామంది అంటే సిటీలో చదువుకున్న పిల్లలు ఉంటారు సో అందరిలో అంటే నాకు కొంచెము ఐ ఫెల్ట్ మేబీ కొద్దిగా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అని వచ్చి ఆ టైంలో అంటే ఐ వాస్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఎలా చదువుతానో ఏంటో మేబీ డిఫికల్ట్ కోర్స్ అని ఉంటుంది కదా అనాటమీ అనేది టఫెస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లో ఎంబీబీఎస్లో సో మా ఫస్ట్ ఇండక్షన్ క్లాస్ ఇంట్రొడక్షన్ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ క్లాస్లో ప్రొఫెసర్స్ చెప్తుంటారనమాట ఎలా చదువుకోవాలి ఏంటి సో ఆయన ఒక్క మాట చెప్పింది నాకు గుర్తుందండి అందరూ అంటే ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ క్లాస్ అనమాట కొంచెం కొద్దిగా ఎక్కువ తక్కువ అందరూ సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది బట్ ఎవరు ఎక్కువ కష్టపడతారో వాళ్ళే దీంట్లో సక్సీడ్ అవుతారు ఈ కోర్స్లో సో ఇంటెలిజెన్స్ సేమ్ ఉన్నప్పుడు మరి ఎక్కువ ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా సో అది నా మనసులో పడిపోయిందనమాట బలంగా సో ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఫలితం బాగుంటుందని ఫస్ట్ నుంచి ఇంకా అది

సో ఎంబీబీఎస్ అయిపోయిన రోజుల్లో యాక్చువల్లీ నాకు సర్జరీ సర్జికల్ స్పెషాలిటీ అంటే చాలా ఇష్టంగా ఉండేది అయితే ఆ టైంలో నేను ఎయిటీ ఎయిట్లో ఇంటర్న్షిప్ అయిపోయినప్పుడు జనరల్ సర్జరీ ఉమెన్లో అంటే ఏంటంటే ఎంత చదువుకున్నా కూడా ప్రాక్టీస్ కావాలి కదా అంటే పేషెంట్స్ రారు అన్నది ఒక ఇది ఉండేది ఏమో ఉమెన్ సర్జన్స్ దగ్గరికి పేషెంట్స్ ఎక్కువ రారు అనేది ఉండేది సో ద నెక్స్ట్ ఆప్షన్ గైనకాలజీలో ఏంటంటే మెడికల్ది ఉంటుంది సర్జరీస్ కూడా గైనకాలజీస్ చాలా సర్జరీస్ చేస్తారు పెల్విక్ సర్జరీస్ ఏ కాకుండా అంటే సిజేరియన్సే కాకుండా వేరే పెల్విక్ సర్జరీస్ డిఫికల్ట్ సర్జరీస్ అన్నీ ఉంటాయి సో గైనకాలజీ చేశాను దాని తర్వాత ఐ గాట్ మ్యారీడ్ డ్యూరింగ్ మై ఇంటర్న్షిప్ మా హస్బెండ్ పీజే ఎంఎస్ఎంసిహెచ్ పీజీఐలో చేశారు చండీగఢ్ ఇట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లైక్ ఎయిమ్స్ సో నేను కూడా ఎండి గైన పీజీఐలో చేశాను చేసిన తర్వాత వెన్ వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ లైక్ మేమిద్దరం వీ యూస్ టు అసిస్ట్ ఈచర్ సో ఆయన కేసెస్కి నేను అసిస్ట్ చేసేదని నా కేసెస్కి ఆయన అసిస్ట్ చేసేవాళ్ళు బికాస్ వీ స్టార్టెడ్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరంగల్లో మా నేటివ్ ప్లేస్ అని సో అప్పుడు ఆయన సర్జరీ ససెస్ చేస్తుంటే నాకు యూరాలజీలో ఇంట్రెస్ట్ వచ్చింది సో ఎండోయూరాలజీ అంటే అంటే ఎండోస్కోప్స్తోని ఇస్టెన్స్ వేయడము స్టోన్స్ సర్జరీ చేయడము చూసి నాకు పాసిబిలిటీ కూడా ఉండే అప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో గైన యూరాలజీ ఓపెనింగ్ ఉండేది సో దెన్ కొంచెం నాకు మా హస్బెండ్ మోటివేషన్ కూడా ఉండే యూరాలజీ ఇంకొకటి ఏంటంటే వాట్ మోటివేటెడ్ మీ అండ్ యూనో టు డూ యూరాలజీ మా హస్బెండ్ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కొంతమంది ఉమెన్ పేషెంట్స్ డాక్టర్ గారు ఈ ప్రాబ్లమ్ కొంచెం విఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూవర్ టు గెట్ ట్రీటెడ్ ఎవరైనా లేడీ డాక్టర్ ఉంటే చెప్పరా అలా అన్ని పేషెంట్స్ అందరూ కాదు అన్ని సమస్యలకి కాదు కానీ లోవర్ యూనిట్రాక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అంటే బ్లాడర్ మూత్రనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఆల్మోస్ట్ లైక్ గైన కాలజీ లాగా ఉమెన్ దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ విత్ అ ఉమెన్ డాక్టర్ సో అడిగేవాళ్ళు సో అప్పుడు తనకి కూడా ఒక ఇది వచ్చింది అరే పాసిబిలిటీ ఉంది కదా గైనకాలజీ తర్వాత యూరాలజీ చేయడానికి అనేసి ఈ ఆల్సో ఎంకరేజ్ మీ అండ్ నాకు కూడా ఆయన అసిస్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేది కేసెస్ చేయాలి సర్జరీ అని సో అప్పుడేంటి ఎంసీహెచ్ ఎంట్రన్స్ మొత్తం స్టేట్లో నాలుగే సీట్లు ఉండేవి యూరాలజీకి అప్పుడు కంబైండ్ ఏపీ తెలంగాణ కంబైన్స్ ఏపీలో ఫోర్ సీట్స్ ఇన్ ఏ ఇయర్ నేను ఎంట్రెన్స్ రాశాను ఎంట్రెన్స్ రాసినప్పుడు నాకు తెలియదు ఆ ఫోర్లో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నాకు సీట్ వస్తుంది ఎందుకంటే నేను ఎండి అంటే ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇస్ ఎండి ఎంఎస్ అది నేను పీజే అంటే చండీగఢ్ లో అది నాన్ లోకల్ అయిపోయానంట నేను ఇక్కడికి ఓకే సో నాలుగులో ఏదో ఒక ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనుకున్నాను ఫస్ట్ ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది నాకు ఎంట్రెన్స్ అయిపోయి కౌన్సిలింగ్ రోజు తెలిసింది సో ఫార్చునేట్లీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈరోజు చేరాను నేను సో తర్వాత గైనకాలజీ యూరాలజీ రెండు చేసినప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అర్థమైనాయంటే ఆర్ మెనీ ఉమెన్ ఫస్ట్ ఎనీ ప్రాబ్లమ్ మన ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్తారు లేడీకి ఫ్యామిలీ డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ ఇప్పుడు అంటే మెన్ అయితే ఎట్లా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారో ఉమెన్లో ఎనీ ప్రాబ్లం అది హార్ట్ ప్రాబ్లం అండి బీపీ కానీ షుగర్ కానీ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు సో ఇప్పుడు యూరాలజీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని గైనకాలజిస్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇది మాది కాదమ్మా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు అది గా ఇట్ ఈస్ బియాండ్ పర్ పర్వ్యూ సో యూరాలజీస్ దగ్గరికి వెళ్తేనేమో మెయిన్గా యూరాలజిస్ట్లు మెన్ యూరాలజిస్ట్ బిజీ విత్ కిడ్నీ స్టోన్స్ ప్రాస్టైన్స్ అంటే ఇప్పుడు కొంచెం యూరోగైనకాలజీ అంటే ఫీమేల్ యూరాలజీ అంటాం దీన్ని యూరోగైనకాలజీ ఫీమేల్ యూరాలజీ అని కూడా ఒక అంటే సబ్ ఇన్ యూరాలజీ ఇప్పుడు దాని గురించి అవేర్నెస్ పేషెంట్స్కి వచ్చింది కాబట్టి డాక్టర్స్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అది ఆ ప్రాబ్లమ్స్ కొన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు జనరల్ యూరాలజీ వర్క్ వేరే ఉండేది నేను చెప్పినట్టుగా కిడ్నీ స్టోన్స్ ప్రాస్టేట్ సర్జరీస్ సో ఈ యూరోగైనకాలజీ ప్రాబ్లమ్స్ ఆర్ ఫీమేల్ యూరాలజీ ప్రాబ్లమ్స్ అంటే బ్లాడర్ రిలేటెడ్ కానీ యూరిన్ కొంచెం మెయిన్గా విమెన్లో వచ్చే ప్రాబ్లమ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం అంటే బ్లాడర్ పైన కంట్రోల్ లేకపోవడం యూరిన్ లీక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ దేస్ టు గెట్ నెగ్లెక్టెడ్ గైనకాలజీ దగ్గర పోతే యూరాలజిస్ట్ అనేవాళ్ళు యూరాలజిస్ దగ్గర పోతే మెయిన్గా ఎక్కడ వస్తుందంటే అక్కడ వాళ్ళకి అబ్స్టెకిల్ ఉమెన్ పేషెంట్స్ని వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా ఈ డ ఈ ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేయలేము సో ఆల్ ఉమెన్ డు నాట్ లైక్ టు గెట్ ఎగ్జామిన్ బై మెయిల్ యూరాలజిస్ అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది యూరాలజీ చదివింది అందరూ ఒకటే కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవడానికి రీజన్ సరిగా ఎగ్జామిన్ చేయలేకపోవడం సో అది లేకుండా ఎన్ని టెస్టులు చేసినా కొన్ని డిసీజెస్ బయటపడవు సో దానివల్ల కొంతమంది గ్రే జోన్ అది అటు గైనకాలజిస్టో ట్రీట్ చేయలేరు ఇటు యూరాలజిస్ట్ దగ్గర పోతే ట్రీట్మెంట్ రావట్లేదు సో ది సఫర్ ఇ లాట్ లాంగ్ టైం నా దగ్గర వచ్చే చాలా మంది పేషెంట్స్ మీరున్నారని తెలియక చాలా ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం గైనకాలజీస్ దగ్గరికి వెళ్తారు యూరాలజీస్ దగ్గరికి వెళ్తారు బట్ డయాగ్నోస్ అవ్వదు సో ఇట్స్ ఇట్స్ స్పెషాలిటీ బై ఇట్స్ అంటే ఇప్పుడు మీరు నిష్ అన్నారు కదా మేడం అంటే సాధారణంగా యూరో గైనకాలజీ ఇచ్చిన మహిళలు దేశంలో ఎంతమంది ఉంటారు ఒకటి రెండు ఇప్పుడు మీ కపుల్ కూడా ఇద్దరు యూరాలజిస్ట్లే కదా యూరాలజిస్ట్ కపుల్స్ ఇంకెవరైనా ఉన్నారా సో ఎట్లా సో యూరాలజిస్ట్ కపుల్ అనేది అది ఈజీ టు ఆన్సర్ సో అది ఫస్ట్ ఆన్సర్ చేస్తా అంటే యాజ్ యూ సైడ్ వీ వర్ ద ఫస్ట్ యూరాలజిస్ట్ కపుల్ ఇన్ ద కంట్రీ బట్ రీసెంట్లీ యూనో చాలా జూనియర్స్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వీ మెట్ అన్న కపుల్ అదే సో అయితే యూరు గైనకాలజీ అంటే మామూలుగా గైనకాలజీ ఎండి గైనకాలజీ తర్వాత ఇప్పుడు ఫర్టిలిటీ స్పెషల్ స్పెషలిస్ట్ అంటారు కదా ఇన్ఫర్టిలిటీ ఎలాగో సో అలా కొన్ని గైనకాలజీ సబ్ స్పెషాలిటీ గైనకాలజీలో తర్వాత ఫెలోషిప్ ఉంటుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అది కూడా యూకేలో అట్లా త్రీ సిక్స్ మంత్స్ ఫెలోషిప్ చేసుకొని వచ్చి యూరో అంటారు సో వాళ్ళకి కాంప్రహెన్సివ్ యూని అట్రాక్ట్ గురించి అంటే కిడ్నీస్ గురించి యూరేటర్స్ బ్లాడర్ అంటే స్టోన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ దే డోంట్ డీల్ విత్ దాట్ దే మెయిన్లీ గైనకాలజిస్ట్ హు డీల్ విత్ పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ అంటే అంటే ప్రొలాబ్స్ కానీ అంటే బ్లాడర్ యూరిన్ లీక్ ఇన్కాంటినెన్స్ సమస్యలు అలాంటివి వెరాజ్ యూరాలజిస్ట్ అంటే రైట్ ఫ్రమ్ కిడ్నీ స్టోన్స్ కావచ్చు ట్యూమర్స్ కావచ్చు బ్లాడర్ ప్రాబ్లమ్స్ కావచ్చు సో దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సో నేను యూరోగైనకాలజీ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఆమె గైనకాలజిస్ట్ అండ్ అ యూరాలజిస్ట్ సో వాట్ వీ ప్రాక్టీస్ ఈజ్ బేసిక్లీ ఫీమేల్ యూరాలజీ అంటాం యూరాలజీలో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయండి అంటే ఎండో యూరాలజీ అంటే స్టోన్స్ గురించి ఎక్కువ చేసేవాళ్ళు యూరోఅకాలజీ అంటే ట్యూమర్స్ క్యాన్సర్స్ ఇన్ కిడ్నీ అండ్ బ్లాడర్ ట్రీట్ చేసేవాళ్ళు సో అలాగా ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఇప్పుడు మా హస్బెండ్ ఏమో మెయిన్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సో అది ఫీమేల్ యూరాలజీ అనేది ఒక యూరాలజీలో ఒక సబ్ స్పెషాలిటీ సాధారణంగా సేవలు ఎంత ఎన్ని మందికి సేవలు అందించుంటారు సాధారణంగా ఎక్కువ వచ్చే సమస్యలు ఏముంటాయి యూరాలజీ స్త్రీలలో నో డౌట్ మోస్ట్ కామన్ యూరాలజికల్ ప్రాబ్లమ్ ఈస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఓకే అంటే యూరిన్ బ్లాడర్ పైన కంట్రోల్ లేకపోవడం ఇది ఎంత కామన్ అంటే అడల్ట్ అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ సఫర్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అంటే యూరిన్ లీకేజ్ బ్లాడర్ పై కంట్రోల్ లేకపోవడం అంటే ఎంత కామన్ ఆలోచించండి అడల్ట్ ఉమెన్ మన ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంటుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే మిలియన్స్ ఆఫ్ ఉమెన్ సఫర్ ఫ్రమ్ దిస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ స్టిగ్మా అనమాట యూరిన్ లీక్ అవుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి భయము సిగ్గు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అసలు అంటే బయటికి చెప్పుకోలేకుండా సైలెంట్గా సఫర్ అవుతారు ఈ ప్రాబ్లంతో ఈ మధ్యన కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ కొంచెం అవేర్నెస్ వచ్చింది అంటే ఈ స్పెషాలిటీ ఉంది కదా అనేసి అంతకుముందు అంటే యూరిన్ అంటే గైన కాలజెస్ దగ్గర పోతే యూరాలజెస్ దగ్గర పోమనే వాళ్ళు యూరాలజిస్ట్ అస్ అస్సైడ్ మోస్ట్ ఆఫ్ ద యూరాలజిస్ ఆర్మెన్ సో అగేన్ దే హెజిటేట్ టు గోఅన్ గెట్ ట్రీటెడ్ సో అలా సైలెంట్గా సఫర్ చేసేవాళ్ళు సో ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ ఉమెన్ అర్బన్ పాపులేషన్ వర్కింగ్ ఉమెన్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి అది అంత పెద్ద సమస్య కాకపోవచ్చు కొంచెం లీక్ ఉంటే సో అదే వర్కింగ్ ఉమెన్ ఒకటేమో యూరిన ఇన్కాంటెన్స్ అంటే లీక్ ఒకటే కాదు ఇంకొక చాలా కామన్ ప్రాబ్లం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం అంటే ఎక్కువ తరచుగా వెళ్ళాల్సి రావడం బాత్రూమ్కి ప్లస్ అర్జెంట్గా ఫీల్ అవ్వడం అంటే పరిగెత్తాలి ఒకసారి వచ్చిందంటే ఒక అరగంటో గంటో అనమాట వాళ్ళు సో ఇది వర్కింగ్ ఉమెన్లో ఎంత డిఫికల్టో మీరు ఆలోచించండి అంటే దీనికి కారణాలు ఏంటి మేడం యూరిన్ కానీ ఇన్కాంటెన్స్ అంటే మూత్రం లీక్ కావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి ఎవరికి వస్తుంది మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీన్ని ఏమన్నా ఆపగలుగుతామా ఇన్కాంటినెన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి యూరిన్ లీక్ అనేది పేషెంట్ ఒకటే అనుకుంటారు అంటే యూరిన్ లీక్ అవుతుంది కంట్రోల్ అవ్వట్లే సో అది డాక్టర్ దగ్గరికి వస్తే అంటే స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే ఆ పేషెంట్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా కొంచెం ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని క్లినిక్లో పరీక్ష చేయడం ద్వారా ఇంకా కొన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా అది ఏ టైప్ ఆఫ్ యూరిన్ ఇన్కాంటినెన్స్ అని తెలుస్తుంది కామన్గా వచ్చేది ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటనెన్స్ అంటాం అంటే కాఫ్ చేసినప్పుడు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ లేకపోతే వంగి ఉన్న బరువు ఎత్తినప్పుడు కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఒక్కోసారి వేగంగా నడిస్తే కూడా లేకపోతే డాన్స్ చేసే వాళ్ళకి డాన్స్ చేస్తున్నప్పుడు లేకపోతే జిమ్లో వెయిట్స్ ఎత్తినప్పుడు లేకపోతే స్కిప్పింగ్ అలాంటివి లేకపోతే ఈవెన్ బ్రిస్క్ వాక్ సైక్లింగ్ ఏ యాక్టివిటీ అయినా అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల అబ్డమిన్లో ప్రెషర్ పెరుగుతుంది సో అంటే పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు బ్లాడర్ కానీ అంటే మూత్రాశయము మూత్రనాళం సపోర్ట్ చేసే మజిల్స్ స్ట్రెంగ్త్ సరిపోదు మజిల్స్ కానీ వేరే కనెక్టివ్ టిష్యూ సపోర్ట్స్ నార్మల్గా బ్లాడర్ని సపోర్ట్ చేయాలి ఆ సపోర్ట్ వీక్ అయినప్పుడు ఈ యూరిన్ లీక్ అవుతుంది నార్మల్ టైంలో నార్మల్గా కూర్చుంటే వాళ్ళకి యూరిన్ లీక్ కాకపోవచ్చు సో లేచి వేగంగా నడిచినప్పుడు అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ నడుస్తుంటే కూడా లీక్ అవ్వచ్చు సో వాళ్ళు ఇంకేం చేయలేరు కదా ఇప్పుడు అదే వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఊరికే గట్టిగా తగ్గిన ఇది అవుతుంది అంటే ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ టైప్స్ యూనో ఎవ్రీ ఫిజికల్ యాక్టివిటీ ఇట్ ఇట్ కెన్ బీ యూనో ఇట్ కెన్ ఎఫెక్ట్ అంటే వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే కారణాలు ఏంటి కారణాలు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బ్లాడర్ని మూత్రణాలన్నీ యూట్రస్ని అన్నీ సపోర్ట్ చేసేది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనమాట అదొక షీట్ లాగా ఉంటుంది మన అబ్డమన్ లోవర్ పార్ట్లో సో వాట్ ఆ షీట్ పైన ఈ ఆర్గన్స్ అన్ని రెస్ట్ అయి ఉంటాయి ఈ మజిల్స్ ఎక్కువ పిల్లలు పుట్టిన వాళ్ళకి అది కూడా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి లేకపోతే డిఫికల్ట్ డెలివరీస్ ఫోర్ సెప్స్ కానీ లేకపోతే లేబర్ పెయిన్స్ ప్రొలాంగ్ అయిన వాళ్ళకి వేరే కారణం వల్ల అంటే డిఫికల్ట్ లేబర్ డిఫికల్ట్ డెలివరీ సిజరియన్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ నార్మల్ వెజనల్ డెలివరీస్ అయిన వాళ్ళు లేకపోతే డిఫికల్ట్ వెజనల్ డెలివరీస్ ఫోర్సెప్స్ వ్యాక్యూమ్ ఇలా ఈ డెలివరీస్ అయిన వాళ్ళు ఎక్కువ కామన్ ఎందుకంటే ఎక్కువ స్ట్రెచ్ అయిపోతాయి మసల్స్ అది దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ దిస్ ప్రాబ్లం బట్ అందరిలో ఆ టైంలోనే అంటే పిల్లలు పుట్టంగానే యూరిన్ లీక్ మొదలవ్వాలని ఏం లేదు వీళ్ళు మెనోపా స్టేజ్కి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే వేరే మజిల్సే కాకుండా వేరే కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయన్నమాట లిగమెంట్స్ బ్లాడర్ని యురత్ర అంటే మూత్రనాళం ఈ సపోర్ట్ చేసే లిగమెంట్స్ కూడా వీక్ అవుతాయి సో ఈ రెండు కాంపౌండ్ అయిపోయి మెనోపాజ్ ఏజ్కి వచ్చినప్పుడు లేకపోతే ఇంకా పెద్ద వయసులో యూరిన్ లీక్ ఎక్కువ అవ్వచ్చు ఓకే మీరు అంటే చికిత్స ఎలా చేస్తారు మేడం దీంతో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది సో ఇది వీళ్ళలో మొదలవుతుంది కానీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువ లా ఉన్న వాళ్ళలో యూరిన్ లీక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి సో ఒబేసిటీతోనే అది రాకపోయినా ఒబిజి ఉన్న వాళ్ళలో సివియరిటీ ఎక్కువ అవుతుంది సో చికిత్స ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కి చికిత్స మెయిన్గా ఈ ఏవైతే వీక్ అయినాయో పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ని అవి రీస్ట్రెంగ్ చేయాలి రీఇన్ఫోర్స్ ఎట్లా అంటే పెల్విక్ ఫ్లో మసిల్ ట్రైనింగ్ కిగల్స్ ఎక్సర్సైజెస్ అంటాము సో అది కూడా పేషెంట్స్ మాకు తెలుసు అంటారు కానీ అది కూడా కరెక్ట్ స్పెషలిస్ట్ క్లినిక్లో పేషెంట్ని పడుకోబెట్టి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ద్వారా కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ నేర్పించాలన్నమాట సో ఒక్కొక్కసారి పేషెంట్స్ తెలియకుండా అది రివర్స్ వేలో చేస్తారు అంటే అక్కడ పేషెంట్స్ ఓన్లీ పెల్విక్ మసిల్స్ కంట్రాక్ట్ చేయాలి ఆ వాటిని రీస్ట్రెంగ్ చేయాలి కొంతమంది పేషెంట్స్ అది తెలియక అబ్డమన్ మసిల్స్ కంట్రాక్ట్ చేస్తే అది ఇంకా సిమ్టమ్స్ వర్స్ కావచ్చు కానీ ఇది కరెక్ట్ వేలో చేస్తే ఒక త్రీ ఫోర్ మంత్స్ డ్యూరేషన్లో అంటే రెగ్యులర్గా రిలీజియస్గా చేయాలన్నమాట రోజుకి మూడు సార్లు ఒక్కొక్కసారి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ రిపిటేటివ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా మజిల్ స్ట్రెంగ్నింగ్ రిలాక్సింగ్ మజిల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ నేర్పిస్తాం పేషెంట్కి అలా చేస్తే మైల్డ్ స్ట్రెస్ ఇన్కాండెన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది దే మే నాట్ నీడ్ ఫర్దర్ ఎనీ అదర్ ప్రొసీజర్ ఓకే అది కాకుండా వెయిట్ కంట్రోల్ చెప్తుంటాము మన దగ్గర కానీ వెస్టర్న్ సొసైటీలో స్మోక్ చేసే చేసేవాళ్ళు ఉంటే ఆపేమని చెప్తాం దానివల్ల కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటే స్మోకింగ్ కెన్ అగ్ర వెయిట్ దిస్ ప్రాబ్లమ్ ఒబెస్టీ వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా ఇంకా సివియర్ ఎక్కువ సివియర్ ఉంది అంటే దర్ డిఫరెంట్ ఆప్షన్స్ అగైన్ యూరిన్ లీక్ కొంచమే ఉంటే లేజర్ ట్రీట్మెంట్ కొత్తగా వచ్చింది మధ్య సివో టూ లేజర్ అని వెజైనల్ ఈ టిష్యూస్ని వెజైనల్ ప్రోబ్ ద్వారా లేజర్ రేస్ ఫోకస్ చేస్తే ఈ కనెక్టివ్ టిష్యూ స్ట్రెంతనింగ్ అవుతుంది అనమాట అది కూడా మైల్డ్ కేసెస్లోనే దాని నుంచి రిలీఫ్ ఉంటుంది కాకపోతే సివియర్ స్ట్రెస్ ఇన్కాండెన్స్ వెన్ ఎనీ ఆఫ్ దీస్ మెజర్స్ ఆర్ నాట్ వర్కింగ్ దెన్ సర్జికల్ కరెక్షన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి సర్జరీ కూడా మినిమల్ ఇన్ ఉంటుంది వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి మిడ్ యురోతల్ స్లింగ్స్ అంటాం ఎట్లా అంటే ఒక స్లింగ్ రిబ్బన్ లాగా సపోర్ట్ చేస్తామన్నమాట యూరిన్ ప్యాసేజ్ని సో అప్పుడు అది పైనుంచి ప్రెషర్ పడినా కింద రిబన్ లాగా సపోర్ట్ చేస్తుంది హ్యామక్ లాగా సపోర్ట్ దాన్ని సో అది ఇంకా యూరిన్ లీక్ కాకుండా ఆకుంది ఓకే మేడం అంటే ఈ యూరిన్ లీక్ అవడం ముఖ్యంగా సార్ ఏజ్ ఎక్కువ కొద్ది కొంతమంది వాటిలో యూరిన్ లీక్ అవ్వడం సహజం యాక్చువల్గా సో అదే రకంగా ప్రెషర్ తగ్గడం కూడా సహజమే అనిపిస్తుంది సో ఈ యూరిన్ లీక్ అవ్వడం విషయంలో వెంటూ కన్సల్ట్ డాక్టర్ అంటే మీరు ఏం చెప్తారు సో ఇది ఒకటి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఒకటి చెప్పాం కదా నెక్స్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇన్కాంటనెన్స్ ఈజ్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ దాని వర్డ్లోనే మీకు మీనింగ్ అర్థమవుతుంది ఈ పేషెంట్స్ నార్మల్గా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం అంటే మూత్రాశయము చాలా వేగంగా స్పందిస్తుందన్నమాట నార్మల్గా అడల్ట్ బ్లాడర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ దాకా యూరిన్ కంఫర్టబుల్గా స్టోర్ చేసుకోగలదు తర్వాత ఫుల్ అయిన తర్వాత కూడా ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ వెరీ యూనో కంఫర్టబుల్ లైక్ మనకు ఎక్కడో ఉన్నామో రెస్ట్ రూమ్ అవైలబుల్ లేదు లేకపోతే బిజీగా ఉన్నామంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంఫర్టబుల్గా ఎవరైనా ఆపుకుంటాం కదా బట్ ఈ పేషెంట్స్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ పేషెంట్స్ అనమాట ఒకటేమో బ్లాడర్ ఫుల్ అవ్వక ముందే వాళ్ళకి కంట్రాక్షన్ బ్లాడర్ కంట్రాక్షన్స్ వచ్చేస్తాయి సిగ్నల్స్ వచ్చేస్తాయి వెళ్ళాలి అని ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత అర్జెన్సీ ఇంకా వెంటనే కంపెల్లింగ్ డిజైర్ అంటాం దీన్ని ఇంకా దే హ్యావ్ టు రష్ టు ద రెస్ట్ రూమ్ సమ్ టైమ్స్ ఈవెన్ వెన్ దే రన్ దెల్లీ కన్ ద వే సో ఈ అర్జెన్సీ ఇన్ ఇన్కాంటెన్స్ ఇది అగైన్ దీనికి రీజన్స్ ఏమి ఉండవు ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు స్టోన్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఈడియోపథిక్ అంటే ఏ అండర్లయింగ్ రీజన్ ఉండదు ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఏం చెప్తాం పేషెంట్స్కి కీగల్స్ ఎక్సర్సైజ్ వాళ్ళకు కూడా ఇంపార్టెంటే వెయిట్ తగ్గడం ఇంపార్టెంటే కానీ అర్జెన్సీ ఇన్కాన్ఫిడెన్స్కి మెడిసిన్స్ ఉంటాయి చాలా ఎఫెక్టివ్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది కాకపోతే వాళ్ళకి డైట్లో కూడా కొన్ని చేంజెస్ చెప్తాం టీ కాఫీ కెఫినేటెడ్ డ్రింక్స్ తగ్గించాలని ఇప్పుడు సాఫ్ట్ బెవరేజెస్ అంటే కార్బొనేటెడ్ థమ్స్అప్ కోక్ అలాంటివి అవాయిడ్ చేయాలి ఈవెన్ గ్రీన్ టీ మంచిది అనుకుంటాం కదా బట్ ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్రీన్ టీ కూడా తగ్గించడము ఇవి చెప్తుంటాం సిట్రస్ అగైన్ లెమన్ జ్యూస్ మంచిదని తాగుతుంటారు అందరు బట్ ఫర్ దిస్ ప్రాబ్లం సిట్రస్ అంతా లెమన్ కానీ ఆరెంజెస్ అవన్నీ అవాయిడ్ చేయాలి సో విత్ దీస్ మెజర్స్ ఇఫ్ దే డోంట్ గెట్ వెల్ మెడికల్ మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అంటే మెడిసిన్స్ చాలా ఉన్నాయి మెడిసిన్స్ కూడా పని చేయకపోతే ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి బోటాక్స్ ఇంజెక్షన్స్ మీరు మెయిన్గా కాస్మెటాలజీలో వినుంటారు రింకుల్స్ పోవడానికి దానికి దీనికి ఇస్తుంటారు సో మేము బ్లాడర్ లోపల వేరే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అంటే ఎండోస్కోప్ ద్వారా బోటాక్స్ ఇంజెక్ట్ చేస్తే మందులతో పని చేయకపోతుంది రేర్గా లేండి సో బోటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ఈ అర్జెన్సీ ఇన్కాండెన్స్ తగ్గుతుంది సో ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అని మీరు అడిగారు కదా సో పేషెంట్కి ఎప్పుడు ఇబ్బంది ఉంటే అప్పుడు అయితే ఈ స్ట్రెస్ కాంటినెన్స్ అనేది మాత్రం పేషెంట్కి యాక్చువల్లీ డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి అది మనం ముందే యాంటిసిపేట్ చేయాలి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందేమో తర్వాత అనేసి ముందు నుంచే కీగల్స్ చెప్తాం అసలు వాళ్ళకి యాంటీనేటల్ పీరియడ్ అంటే డెలివరీ కాకముందు నుంచి కూడా కీగల్స్ నేర్పిస్తుంటాం నార్మల్ డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు చాలామందికి కంట్రోల్ పోవచ్చు బ్లడ్ కంట్రోల్ సో ఈ కీగల్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటే రెగ్యులర్గా ప్లస్ వెయిట్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంటే అది చాలా వరకు మనం ప్రివెంట్ కూడా చేయొచ్చు దానికి ట్రీట్మెంట్ కూడా ఇనీషియల్ ట్రీట్మెంట్ అయితే అదే అందరికీ యూరిన్ లీక్ అవ్వగానే సర్జరీ ఏం చేయము అయితే ఈ డిఫికల్ట్ డెలివరీస్ ఇంకొకటి ప్రివెంటివ్ మెషర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామందికి పెయిన్లెస్ లేబర్ అని మీరు వినే ఉంటారు అంటే లేబర్ పెయిన్స్ తగ్గడానికి ఎపిడ్యూరల్ అనేజెస్ ఇస్తారు అంటే బ్యాక్ స్పైనల్ ఇంజెక్షన్ ఇస్తారు సో వాళ్ళకి పెయిన్స్ తగ్గడం వల్ల అంటే సెకండ్ స్టేజ్ అంటే బేబీ హెడ్ కిందకి వచ్చినప్పుడు వాళ్ళకి పుష్ చేయాలని సెన్సేషన్ కూడా తగ్గిపోతుంది మదర్స్ కి దానివల్ల సెకండ్ స్టేజ్ అంటే బేబీ హెడ్ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ పైన చాలా సేపు ఉంటుంది ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ అంటాను సో అప్పుడు మనం ఆ సెకండ్ స్టేజ్ ని కట్ షార్ట్ చేయాలి డాక్టర్ ఫోర్సెస్ ద్వారా వ్యాక్యూమ్ ద్వారా చేయొచ్చు లేకపోతే ఇంకా డిఫికల్ట్ అనుకుంటే సిజేరియన్ చేయాలి కానీ ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ కాకుండా చూసుకోవడం కూడా వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెషర్స్ ఎందుకంటే నేను కొంతమంది యంగ్ మదర్స్ చూస్తానండి జస్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అగో ఒక డెంటల్ డాక్టర్ సో డెలివరీ అయింది వన్ మంత్లో ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి ఇలాగే ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ ఎపిడ్యూరల్ అయింది సో నేను నేను వర్క్ చేసుకోలేకపోతున్నాక అంటే ఎంత సివియర్ అంటే ఇప్పుడు ఇలా ఇప్పటిదాకా సోషలీ యాక్టివ్ తన ప్రొఫెషన్ కూడా సో తను ఏమీ చేయలేక ఇంట్లో కూర్చుంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు కదా ఆల్మోస్ట్ సూసైడల్ టెండెన్సీస్ అంటే అంత సివియర్ ప్రాబ్లం అంటే ఇంకా నేను ఈ లైఫ్ ఎందుకు పనికి రాదు అనే స్టేజ్కి కూడా వస్తారు కొంతమంది సో ఓల్డ్ ఏజ్లో అంటే పర్లేదు ఏదో ఇంట్లో కూర్చుంటారు రూమ్లో ఉంటారు నాకు ఆ సర్జరీ కావాలన్నా వద్దంటారు వాళ్ళు సో ఈ అమ్మాయి వన్ మంత్కి వచ్చి ఇంకా ఏడడం సో నేను చెప్పాను కొన్నాళ్ళు ఇప్పుడు నీకు ఏమి సర్జరీ చేయకూడదు సో కొన్నాళ్ళు ఎక్సర్సైజెస్ చెయ్యి కొంచెం మందులు వాడు అంటే ఎంత చేసినా నాకు నేను కంప్లీట్గా నార్మల్ అయిపోవాలి సో మెల్లిగా తను వన్ ఇయర్ వరకు వచ్చా సర్జరీ చేయ అంటే యూజువల్ గా నేను ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకే సర్జరీ అడ్వైజ్ చేస్తాను అంటే ఇద్దరు పిల్లలు కావాలనుకున్నారనుకోండి యూజువల్ గా వన్ తో మనం అది కూడా పుట్టగానే ఇంకా నాకు నెక్స్ట్ చైల్డ్ అన్ను ఏ పేరెంట్ డిసైడ్ చేసుకోలేదు అప్పటికి మదర్ అనుకోలేదు పేరెంట్స్ ఇద్దరు కప్పులు ఇద్దరు కూడా అప్పుడు ఇట్స్ టూ అర్లీ టు డిసైడ్ సో ఒక్కరు అనుకున్నా కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనము చేయలేము ఫైనల్ డిసిషన్ తీసుకోలేము సో ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఒక్క చైల్డ్ తర్వాత సర్జరీ చేయొచ్చు తగ్గిపోద్ది కానీ సెకండ్ ప్రా సెకండ్ టైం మళ్ళీ అదే ప్రాబ్లం రికర్ అవ్వచ్చు అప్పుడు సర్జరీతోని రిజల్ట్స్ అంత బాగుండవు సో దానికి అదే చెప్పాను అమ్మ కొంచెం మాకు ఇంకొక టూ ఇయర్స్ ఓపిక పట్టు హ్యావ్ యూ అనదర్ చైల్డ్ అప్పుడు కూడా నీకు వద్దనుకుంటే సర్జరీ చేస్తా అంటే వన్ ఇయర్ వరకు ఇలాగ ఓపిక పట్టి అప్పుడు మొత్తం వాళ్ళ ఇన్ లాస్ని బిజినెస్ ఫ్యామిలీ సో ఉత్త కపుల్ది ఉండదు డిసిషన్ అందరు అందరు కలిసి మేము తన సఫరింగ్ చూడలేకపోతున్నాము ఓకే సెకండ్ చైల్డ్ వద్దంటే సెకండ్ చైల్డ్ వచ్చినా కానీ నార్మల్ డెలివరీ చేయకూడదు సిజేరియన్ చేయాలి సో సెకండ్ చైల్డ్ వద్దాయి అనుకుంటున్నాము తన బాధ చూడలేకపోతున్నాము సర్జరీ చేయండి అన్నారు చేశాము సో వన్ మంత్ లోపల షీ సో హ్యాపీ షో సో రిలీవ్ షీస్ గోన్ బ్యాక్ టు హర్ వర్క్ అదొక ఎగ్జాంపుల్ అలా ఎంతో మంది ఉంటారు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును మెడ్ ప్లస్ బ్రాంచ్ పై ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపు అంటే నార్మల్ డెలివరీలో అంటే డెలివరీ జరిగే సమయంలో మూత్రనాళం సన్నగా అవడము దాంతో మూత్రం రాకపోవడం అని కొన్ని ఏమైనా కేసెస్ ఉంటాయి మేడం మూత్రనాళం స ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ అంటే అలా బేబీ హెడ్ చాలాసేపు అక్కడ కింద పెల్విక్ ఫ్లోర్ అంటే కట్టి మజిల్స్ అంటారు కదా కండరాల పైన ఎక్కువసేపు ఉంటే అక్కడ ఇప్పుడు ఈ మజిల్స్ వీక్ అవ్వడమే కాకుండా నరాలు కూడా ఒత్తుకుపోతాయి నర్వ్స్ కూడా కంప్రెస్ అవ్వచ్చు సో డెలివరీ తర్వాత బ్లాడర్ హైపోటోనియా వస్తుంది అంటే బ్లాడర్ టోన్ తగ్గిపోయి మజిల్ వీక్ అయిపోయి యూరిన్ ఆగిపోవచ్చు మూత్రనాళం ప్రాబ్లం రాదు అక్కడ మూత్రనాళం ఏం సన్నగవ్వదు సో అప్పుడు ట్రీట్మెంట్ ఏమీ లేదు క్యాథెటర్ వేసి బ్లాడర్కి రెస్ట్ ఇవ్వాలి వన్ వీక్ కావచ్చు టూ వీక్స్ కావచ్చు స్లోగా రికవర్ అవుతుంది ఏమి పర్మనెంట్ డ్యామేజ్ ఉండదు కి వచ్చేస్తే నర్వ్స్ తిమ్మిరెక్కుతాయి కదా మనకి కాళ్ళెల్లాగా అక్కడ బ్లాడర్ నర్వ్స్ వీక్ అవుతాయి కొన్ని రోజులు అది టెంపరీ అవి రికవర్ అయ్యేదాకా క్యాథెటర్ వేయాల్సి రావచ్చు అయితే ఇది వెంటనే భయపడిపోతారు పేషెంట్స్ చెప్పినా వినరు క్యాథెటర్ అంటే అమ్మో అయితే అది అగైన్ ఎన్ని ఎన్నాళ్ళు వేసుకోవాలనేది మనం చెప్పలేము ట్రైల్ అండ్ కొంతమందికి టూ వీక్స్లో నార్మల్ అవ్వచ్చు కొంతమంది ఆర్ పేషెంట్స్ నీడెడ్ ద క్యాథెటర్ ఫర్ సిక్స్ మంత్స్ ఆల్సో సో వాళ్ళకి ఓన్లీ కొంచెం ఇది వీ జస్ట్ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ అంతే అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి భయపడకుండా కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపాలి అంతే ఇంకోటి మేడం సాధారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్కు ఎన్ని కారణాలు ఉంటాయి మేడం అంటే ఎందుకు వస్తుంది దానికి ఎట్లా చికిత్స చేస్తారు అగైన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ ఇన్ విమెన్ సో చిన్నప్పుడు పిల్లల్లో పుట్టిన పిల్లల్లో కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి కానీ మోస్ట్ కామన్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉమన్లో యూరిన్టాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తాయి ఎందుకంటే బ్యాక్టీరియా బ్లాడర్లోకి బయట నుంచి రావు చాలామందికి ఒక అపోహ మేము పబ్లిక్ టాయిలెట్స్ వాడడం అక్కడి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అది తప్పు బ్లాడర్లోకి బ్యాక్టీరియా పేషెంట్ ఓన్ బాడీలో నుంచి అంటే వెజైనా నుంచి కావచ్చు ఎన్నికెనాల నుంచి కావచ్చు అవి మూత్రణాల ద్వారా బ్లాడర్లోకి ఉమెన్లో ఈజీగా ఎంటర్ అవ్వగలవు ఎందుకంటే దగ్గర ఉంటుంది కాబట్టి మూత్రనాలు ఓపెనింగ్ ఈ వ్యజైనాలు ఓపెనింగ్ పక్కపక్కనే ఉంటాయి కనుక అక్కడ ఉండే బ్యాక్టీరియా ఈజీగా మూత్రాశయంలోకి వెళ్ళిపోతాయి సో ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగి ఫ్రీక్వెంట్గా బ్లాడర్ని ఎంటీ చేస్తుంటే బ్లాడర్లోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతాయి వీ హ్యావ్ టు ఫ్లష్ దెమ్ అవుట్ బై ఫ్రీక్వెంట్ వాయిడింగ్ సో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి వాటర్ తక్కువ తాగినా బ్లాడ్ నిండదు కాబట్టి వాళ్ళు పోరు ఆర్ బ్లాడ్ నిండిన తర్వాత కూడా కొంతమంది బయట బాత్రూమ్ బాగాలేదనో లేకపోతే బాత్రూమ్ దొరకకనో అంటే కమ్యూటింగ్ వేరే అవుట్సైడ్ ఫీల్డ్ వర్క్లో ఉన్న వాళ్ళు లేకపోతే స్కూల్స్ నుంచి కూడా నేను చెప్తాను మీకు అది సో యూరిన్ ఫర్ ఎనీ రీజన్ యూరిన్ ఆపుకుంటే ఆ బ్లాడర్లోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా యూరిన్ ఇస్ అ గుడ్ కల్చర్ మీడియం ఫర్ ఫదేం అది పెరుగుతూ ఉంటాయి అందులో మల్టిప్లై అవుతూ ఉంటాయి సో ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అది త్రీ అవర్స్కి ఒకసారి ఫోర్ అవర్స్కి ఒకసారి బ్లాడర్ ఎంపీ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ బాలైతే కళ్ళు మూసుకొని వెళ్ళాలి కానీ వెళ్ళాలి సో ఇంకొకటి ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ నా ప్రాక్టీస్లో చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలు స్కూల్ ఏజ్ నుంచి కొంతమందికి బాత్రూమ్ లేక గవర్నమెంట్ స్కూల్లో అలాగా కొంతమందికి బాత్రూమ్ నచ్చక ఇంట్లో ఉన్నట్టు స్కూల్లో ఉండవు ఎంత మంచి స్కూల్లో లక్షల ఫీజు తీసుకున్నా కానీ బాత్రూమ్స్ కి వచ్చేసరికి నో వన్ బోదర్స్ పేరెంట్స్ అడగరు భయపడతారు మేనేజ్మెంట్ కి అగేన్స్ట్ గా ఏం మాట్లాడకూడదు కదా చూసినా కూడా కంప్లైంట్స్ వచ్చినా కూడా వాళ్ళు మేనేజ్మెంట్ తో ఆర్గ్యూ చేశారు అనుకోండి అది ఎక్కడ పడుతుంది పిల్లల మీద పడుతుంది భయపడే అలాగే ఉంటారు సో వీళ్ళు ఏంటంటే అమ్మాయిలు వాటర్ తక్కువ బాత్రూమ్ బాత్రూమ్కి వెళ్ళకూడదని కొన్ని స్కూల్స్ ఏంటంటే యూరిన్ కి వెళ్ళాలి అంటే వద్దని ఉంటే ఊరికే పిల్లలు అల్లరికి వెళ్తున్నారు అనేసి పంపరు ఇంకా కొన్నిసార్లు బాత్రూమ్ బాగాలేదని వెళ్ళారు అలా యూరిన్ పొద్దునుంచి సాయంత్రం దాకా ఆపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్సే కాకుండా బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటాం అంటే బ్లాడర్ ఫంక్షన్ ఏంటండి మూత్రాక్షయము యూరిన్ స్టోర్ చేసుకోవాలి ఎంటి చేయాలి ఈ రెండే బ్లాడర్ ఫంక్షన్స్ సో ఇప్పుడు మనం దాన్ని బలవంతంగా ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు ఇంకా సాగు అని మనము ఎప్పుడైతే దానికి ట్యూన్ చేస్తామో బ్లాడర్ ట్రైనింగ్ చేస్తామో ఇప్పుడే వద్దు ఇప్పుడు వెళ్ళలేము ఆపుకో అన్నప్పుడు ఓవర్ ఏ లాంగ్ టైం అంటే ఒక రోజులో రెండు రోజుల్లో అవ్వదు మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ బ్లాడర్ కంట్రోల్ చేస్తున్నప్పుడు అదంటే ఎంటీ చేయాల్సిన టైంలో చేయకపోతే బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే స్టోరేజ్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు అంటే పేషెంట్స్ కొంతమందికి ఫ్రీక్వెన్సీగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావచ్చు కొంతమందికి వెళ్ళాలనుకున్నప్పుడు బ్లాడర్ పూర్తిగా ఎంటీ అవ్వదు వాయిడింగ్ డిస్ఫంక్షన్ అంటాం సో ఈ వాయిడింగ్ డిస్ఫంక్షన్ తర్వాత ఏమవుతుంది అప్పుడు పేషెంట్స్ వెళ్ళాలంటే స్ట్రెయిన్ చేయడము మొత్తం బ్లాడర్ ఎంప్టీ అవ్వలేకపోవడము ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్లో కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ పడడము ఇలాంటివన్నీ చూస్తాం సో టు సమ్ ఎక్స్టెంట్ ఐ ఫీల్ అ సోషల్ ప్రాబ్లం ఎస్పెషలీ ఇన్ అవర్ కంట్రీ చాలా చోట్ల బాత్రూమ్లు ఏం బాగుండవు బయటకు వెళ్తే చూడండి ఎలా ఉంటే ఎంత పాపులేటెడ్ ప్లేస్ అయినా మాల్స్ అయినా ఎక్కడైనా కానీ అవి నీట్గా మెయింటైన్ అవుతాయి సో చేసే వాళ్ళు అలా చేస్తారు యూస్ చేసుకునే వాళ్ళు కూడా దే నో హౌ అంటే అంటే మీరు ఈ ఈ సందర్భంగా మూత్రం ఎంత పోయాలని ఎన్ని పోవాలనేది విషయంలో గైనకాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ మీరు బాలికలకు కానీ మహిళలకు కానీ ఏం చెప్తారు ఫస్ట్ చెప్పాల్సింది ఇదే వాటర్ తాగాలి టైంకి బ్లాడర్ ఎంపీ చేయాలి సో వాటర్ ఎంత తాగాలి అనే దానికి అంటే మనకి రోజుకి వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ తయారవుతే మన ఒంట్లో తయారైన వేస్ట్ ప్రొడక్ట్స్ బయటకు వెళ్తాయి అంటే మినిమం వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ మనం తయారు చేస్తేనే ఎప్పటికప్పుడు యూరియా క్రియాడ్ని అలాంటివన్నీ బయటికి వెళ్ళిపోవాలి కదా సో దానికి వన్ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ కావాలి సో దానికి మినిమమ్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి అంటే మనం ఎలాంటి ఎండలో చెమటలో పని చేయకపోయినా కూడా ఇండోర్స్లో ఉన్నా కానీ అది మనకి తెలియకుండా స్కిన్ నుంచి లంగ్స్ నుంచి ఎవాపరేట్ అయ్యే వాటర్ అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో టూ లీటర్స్ ఆ ఎండలో పని చేసే వాళ్ళు ఎక్కువ సెట్ అయ్యే వాళ్ళు ఇంకో హాఫ్ లీటర్ ఈ మరి టూ లీటర్స్ మినిమం మనం తాగాలి ఓకే సో ఎవ్రీ త్రీ అవర్స్కి ఎంపీ చేయాలి త్రీ టు ఫోర్ అవర్స్ మ్యాక్సిమమ్ అంటే ఫైవ్ సిక్స్ టైమ్స్ ఇన్ అవ్ టు ఎంటీ అవర్ బ్యాడర్ మూత్రంలో కొంతమందికి రక్తం వచ్చిన ఛాయలు కనబడతాయి సో మూత్రంలో రక్తం వస్తే దానికి ఎన్ని కారణాలు ఉంటాయి దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు సో మూత్రంలో రక్తం కనపడంగానే న్యాచురల్గా భయమేస్తుంది కదా సో దానికి చాలా సింపుల్ కాజెస్ కావచ్చు అంటే వెరీ హార్మ్లెస్ కాజ్ లైక్ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు ఆర్ అంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటి క్యాన్సర్ కావచ్చు సో మూత్రంలో రక్తం కనపడగానే వెంటనే నాకేదో అయిపోయిందని భయపడవద్దు అలాగే చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఇన్ఫెక్షన్ ఏ లేని యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చేస్తారు అది తగ్గొచ్చు అది ఇన్ఫెక్షనే కావచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ బట్ ఇన్ ద అదర్ టెన్ పర్సెంట్ ఇట్ కుడ్ బీ స్టోన్ ఇట్ కుడ్ బి ట్యూమర్ ట్యూమర్ ఎక్కడ కిడ్నీలో కావచ్చు కిడ్నీ ట్యూమర్స్ అంటే మోస్ట్లీ క్యాన్సర్ బ్లాడర్లో ట్యూమర్ కావచ్చు బ్లాడర్ క్యాన్సర్స్ కూడా బ్లాడర్ ట్యూమర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సరే అది లో గ్రేడ్ హై గ్రేడ్ క్యాన్సర్ ఈజ్ క్యాన్సర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉండొచ్చు అంటే సివియారిటీ డిఫరెంట్ ఉండొచ్చు సో కానీ ఏంటంటే రెండు ఎక్స్ట్రీమ్స్ మంచిది కాదు బ్లడ్ పడగానే అమోనా క్యాన్సర్ వచ్చిందని భయపడకూడదు డాక్టర్ యూజువల్గా ఏంటంటే చాలామంది జనరల్ ప్రాక్టీషనర్స్ ఇన్ఫెక్షన్లు ఏమో భయపడకని యాంటీబయాటిక్ ఇస్తారు రెండు అప్రోచెస్ మంచిది కాదు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కొన్ని మినిమం టెస్ట్ ఉంటాయి అంటే ఇప్పుడు రక్తంతో పాటు మూత్రంలో మంట అలా త్వర త్వరగా వెళ్ళాల్సి రావడం అంటే నైంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్ కావచ్చు బట్ వీ స్టిల్ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇన్ఫెక్షన్ ఇంకేమైనా ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా ఇన్ఫెక్షన్ వెళ్ళలేదని పంపించము యూరిన్ టెస్ట్ చేయాలి ఇన్ఫెక్షన్ ఉంటుందని ట్రీట్ చేయాలి అల్ట్రాసౌండ్ ఇస్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్ స్టోన్స్ ఉన్నా తెలిసిపోద్ది ట్యూమర్స్ ఉన్నా తెలిసిపోద్ది ఒక్కొక్కసారి ఏమీ కనపడకపోవచ్చు అలాంటప్పుడు ఇంకా అడ్వాన్స్ టెస్ట్ సిటీ స్కాన్స్ చేస్తాము లేకపోతే బ్లాడర్ లోపల చిన్న ట్యూమర్స్ ఉంటే ఎందులో కనపడకపోవచ్చు సిస్టోస్కోపీ లాంటిది అంటే ఎండోస్కోపీ ఫర్ ద బ్లాడర్ అనమాట సో వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఏముంది ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు చెప్పాను కదా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు స్టోన్ ఉండొచ్చు క్యాన్సర్ ఉండొచ్చు దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంకోటి మేడం అంటే చాలా డిబేటబుల్ ఇష్యూ ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ వర్సెస్ వెస్ట్రన్ టాయిలెట్ నడుస్తుంది ఈ మధ్య సో ఆర్థోడాక్టర్ని ఎంతమంది చేసినా గానీ అవాయిడ్ ఇండియన్ టాయిలెట్ అని చెప్పేసి అంటున్నారు సో గురువరెడ్ లాంటి వాళ్ళు అయితే బ్యాన్ ఇండియన్ టాయిలెట్స్ అని చెప్పేసి కూడా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు బట్ నేను విన్నది ఏంటంటే యూరాలజిస్ట్లో కొంతమంది సో ఇండియన్ టాయిలెట్లు వాడాలని చెప్పేసి రిఫర్ చేస్తున్నారని విన్నాను ఇది నిజమేనా ఎందుకు సో ఇండియన్ టాయిలెట్ యూరాలజిస్ట్ పరంగా మంచిది ఎందుకంటే యూరిన్ ఫ్రీగా రావడానికి ఆ స్క్వాటింగ్ పొజిషన్ ఇంపార్టెంట్ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఆ స్క్వాటింగ్ పొజిషన్ పోస్చర్ అది ఏమవుతుంటే ఆ టైంలో పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అంటే ఆ లో పెళ్లివిక్ మసిల్స్ రిలాక్స్ అవుతాయి యూరిన్ ఫ్రీగా వస్తుంది సో మేము యూరిన్ వాయిడింగ్ డిస్ఫంక్షన్ అని చెప్పాను కదా యూరిన్ ఫ్రీగా రాని వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ యూరిన్ ఆపుకోవడం వల్ల పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ట్రైట్ అవ్వడం వల్ల యూరిన్ ఫ్రీగా రాని వాళ్ళకి ఇండియన్ కమోడ్ వాడగలిగిన వాళ్ళకి వాడమంటాం ఆల్రెడీ పెద్దవాళ్ళు వచ్చి నీస్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఇండియన్ కమోడ్ కావాలన్నా కూర్చోలేరు అప్పుడు మేమేం చెప్తామంటే వెస్ట్రన్ కమోడ్లో కూర్చున్నప్పుడు కాళ్ళ కింద స్టెప్ పెడ పెట్టుకోమంటాం కాళ్ళ కింద స్టెప్ పెడితే వన్ ఫుట్ స్టెప్ అట్లా కాళ్ళు దానిపైన స్టెప్ పైన పెట్టుకుంటే వెస్ట్రన్ కమోడ్లో కూడా స్క్వాటింగ్ పోస్టర్ వస్తుంది టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ పార్షల్ ఇంకోటి మేడం యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి వింటున్నాను ఇది నిజమేనా ఆహార పదార్థాలు యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతాయా అయితే అవి ఏంటి సో మిల్క్ ప్రోడక్ట్స్ ఇన్ఫెక్షన్ కాదు కానీ ఈ కాల్షియం స్టోన్స్ ఉన్న వాళ్ళకి మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్సెసివ్ వద్దని చెప్తాము కాల్షియం మిల్క్ నుంచి వస్తుంది కదా కాల్షియం ఆక్సిలేట్ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ మోస్ట్ కామన్ అనమాట సో కాల్షియం ఈజ్ యూనో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద మిల్క్ ఇన్ఫెక్షన్స్ మిల్క్ వల్ల రావు కానీ అసలు డైట్ నుంచి ఏది ఇన్ఫెక్షన్ అంటే డైటరీ రిలేషన్షిప్ ఏం లేదు ఎక్సెప్ట్ దట్ వీ హ్ టు టేక్ ఇన్ అఫ్ వాటర్ బట్ కొన్ని రీసెంట్ స్టడీస్లో ఏంటంటే నాన్ వెజిటేరియన్స్లో యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ దాన్ ఇన్ వెజిటేరియన్స్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే గట్ ఫ్లోరా మైక్రోబయాటా అనేది చాలా కామన్గా వింటున్నాం కదా ఇప్పుడు ఏ డిసీజ్ అయినా మన బాడీలో ఉన్న మైక్రో మైక్రోబయాటా నుంచి అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఈ గట్ మైక్రోబయాటా డయట్ నుంచి ఎఫెక్ట్ కావచ్చు డెఫినెట్గా సో గట్ మైక్రోబయాటా నుంచే వెజనల్ ఫ్లోరా వెజనల్ ఫ్లోరా నుంచి అదే బ్లా బ్యాక్టీరియా బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి సో వెజిటేరియన్స్లో మేబీ గట్ ఫ్లోరా ఈజ్ మోర్ హెల్దీ సో బ్లాడర్లో వచ్చే వెజనల్లో ఉండే వెజైనల్ ఫ్లోరా కూడా హెల్దీ ఉండి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కొంచెం తక్కువేమో అని జస్ట్ ఫ్యూ స్టడీస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మనం ఎవరీ పేషెంట్స్కి నాన్ వెజ్ ఆపమని చెప్పాం స్టోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నాన్ వెజిటేరియన్ అనిమల్ ప్రోటీన్ తగ్గించమంటాం ఎందుకంటే వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ స్టోన్ యూరిక్ యాసిడ్ స్టోన్ అది కూడా వెరీ కామన్ అగైన్ లైక్ కాల్షియం స్టోన్స్ లాగా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కామన్ ఈ అనిమల్ ప్రోటీన్ నుంచి బై ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మేము అనిమల్ ప్రోటీన్ ఒక సిక్స్ మంత్స్ అన్నా ఆపేయమంటాం వాటర్ ఈ స్టోన్స్ కోసం మెయిన్గా లాంగ్ వాటర్ ఈజ్ యూ మెడిసిన్ అని చెప్తాను నేను ప్రతి పేషెంట్కి స్టోన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్టోన్ సర్జరీ చేసిన తర్వాత సో మళ్ళీ స్టోన్ రాగుద్దు అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగాలి నాన్ వెజిటేరియన్స్కి కొంచెం రెస్ట్రిక్ట్ ఆన్ యూర్ అనిమల్ ప్రోటీన్ ఇన్ టేక్ అని చెప్తాను అంటే ఈ వాటర్ విషయంలో కూడా కొద్దిగా అంటే చాలా మంది వన్ అండ్ హాఫ్ లీటర్ కాబట్టి టూ లీటర్ నుంచి వెళ్ళి పైకి తాగాలని చెప్పేసి ఉన్నారు అంటే చాలా మంది ఏంటంటే ఫైవ్ లీటర్స్ తాగాలని కొంతమంది అంటారు కొంతమంది ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు కాక ఇంకా వేరే జరుగుతాయి అంటున్నారు ఇందులో వాస్తవం ఏంటంటే మినిమం అయితే టూ లీటర్స్ అని చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో అది కూడా రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫంక్షన్ సరిగా లేని వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్ చెప్తాం నాట్ మోర్ దాన్ వన్ లీటర్ అని ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగితే లోడ్ అంతా కిడ్నీ పైన కిడ్నీ ఫిల్టర్ చేయాలి సో కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అంటే కిడ్నీ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఈఎస్ఆర్డి అంటాం కదా వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అదర్వైజ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోతుంది వాళ్ళు మొత్తం వాటర్ని బయట పంపిలేదు హెల్దీ అడల్ట్ ఎన్ని నీళ్ళు తాగినా యూరిన్ ఎక్కువ తయారవుతుంది తప్ప పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అగైన్ సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి వాటర్ ఓవర్లోడ్ చేయదు అవసరం ఉన్నంత తాగాలి తక్కువ తాగకూడదు ఎక్కువ తాగకూడదు మళ్ళీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ పేషెంట్స్ అంటే ఎక్కువ తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినప్పుడు అంటే నార్మల్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అన్నాను కదా కొంతమందికి టూ హండ్రెడ్ ఎమ్మెల్కి త్రీ హండ్రెడ్ ఎమ్మెల్కి అంటే ఎవ్రీ వన్ అవర్ ఎవ్రీ టూ రోజుకి నార్మల్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్లాల్సి వస్తే ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్న పేషెంట్స్ రోజుకి సార్లు పన్నెండు సార్లు రాత్రిపూట మళ్ళీ నాలుగైదు సార్లు వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్ చెప్తామంటే మందికి ఏంటంటే ఎనీ యూరినరీ ప్రాబ్లం వాటర్ ఎక్కువ తాగాలి ఈ యాక్టివ్ బ్లాడర్ కూడా వాళ్ళకి తెలియదు ఎందుకు ఎక్కువ ఎందుకు ఎక్కువ సార్లు ఓ వాటర్ ఎక్కువ తాగితే మంచిది కదా ఇన్ఫెక్షన్స్కి మంచిదే స్టోన్స్కి మంచిదే అన్నిటికీ కాదు మంచిది సో వాటర్ ఎక్కువ తాగుతున్న వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో మేము వాళ్ళకి బ్లాడర్ డైరీ అని చెప్తాం అంత రాసుకొని రావాలి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మీరు ఇవాళ పొద్దున్న లేచి సెవెన్ ఓ క్లాక్ నుంచి రేపు పొద్దున్న సెవెన్ వరకు ఎన్ని నీళ్ళు తాగుతున్నారు వేరే లిక్విడ్స్ ఏమేమి తాగుతున్నారు టీ కాఫీ జ్యూస్ వేరంతా ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు ఈచ్ టైం ఎంత పాస్ చేస్తున్నారు రోజు కాదు బట్ వన్ డే సో దాన్ని బట్టి వీ విల్ నో వాట్ ఈస్ దర్ ప్రాబ్లం ఎక్కువ సార్లు వెళ్తున్నారంటే ఎక్కువ వాటర్ తాగడం వల్ల వెళ్తున్నారా లేకపోతే వాటర్ తక్కువ అయినా ఎక్కువ యూరిన్ తయారవుతుందా డయాబెటీస్లో ఎక్కువ యూరిన్ తయారవుతుంది కదా అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకి రీజన్ ఏంటి ఇప్పుడు బ్లా ఒక్కోసారి యూరిన్ పాస్ చేసినప్పుడు నార్మల్ అమౌంట్ పోతున్నారా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పోతున్నారా ఓన్లీ హండ్రెడ్ ఎంఎల్ వెళ్తున్నారా సో దాన్ని బట్టి వాళ్ళని ట్రీట్ ఎలా చేయాలి వాళ్ళ ఫ్లూయిడ్ తగ్గించాలా డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ ట్రీట్ చేయాలా లేకపోతే ఈ ఓవర్ యాక్టివ్ బ్లడ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి బ్లాడర్ కెపాసిటీ త్రీ హండ్రెడ్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వాలా ఇది మాకు తెలుస్తుంది అన్నమాట ఏజ్ జస్ట్ అదే స్క్రీనింగ్ టూల్ ఏది ఖర్చు లేకుండా ఏమి ఇన్వేజీవ్ కాకుండా ఇంట్లో కూర్చొని పేషెంట్ రాయగలిగింది ఇట్ గివ్స్ అస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ కట్లయితే ఇప్పుడు కరోనా తర్వాత హెల్త్ అవేర్నెస్ పెరిగింది హెల్త్ మీద ఇంట్రెస్ట్ చూస్తున్నారు జనాలు దీంతో పాటు ఎస్బీ వన్సీ కావచ్చు కొంతమంది ఇయర్లీ వన్స్ గుండెకి సంబంధించిన టెస్ట్లు కానీ ఇట్లా మనం ప్రివెంటివ్గా చేసుకుంటున్నారు సో మనం వైద్యంలో ప్రివెంటివ్ ఇస్ దెస్ట్ కదా యాజ్ యూరోలజిస్ట్ యూరో గైనాకాలజిస్ట్ మీరు ఏమన్నా టెస్ట్ సజెస్ట్ చేస్తారా ఎవ్రీ ఇయర్ ఈ ఏజ్ దాటిన వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందని ఆ అవసరం ఉందా అసలు సో యూరాలజీ అని తర్వాత ఓవరాల్ కిడ్నీ హెల్త్కి అగైన్ యూరిన్ ఎగ్జామినేషన్ సింపుల్ ఏం లేదు కదా మనం యూరిన్ ఇవ్వడమే సో డయాబెటీస్ అనుకోండి హెచ్బిఏన్ సి మేము కూడా చేయమంటాము తర్వాత సీరం క్రియాటిన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ లేకుంటే కల్చర్ అయితే యూరిన్ కల్చర్ చేయించాము కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ హెచ్బిఏవన్సీ ఫర్ డయాబెటీస్ తర్వాత సీరమ్ క్రియాట్నిన్ అల్ట్రాసౌండ్ హోల్ అండ్ పెల్వేస్ ఇయర్లీ వన్స్ ఫర్ ఎవ్రీ వన్ బియాండ్ థర్టీ అనుకోండి థర్టీ ఫైవ్ అనుకోండి అంటే వీక్ కాన్ పుట్ ద ఏజ్ లిమిట్ సో నువ్వు ఎవరు కానీ ఎవరు ఇప్పుడు చిన్న చిన్న యంగ్ ఏజ్లోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంతకుముందు ఫార్టీ ఇయర్స్ వరకు ఏ హెల్త్ చెకప్లో వద్దనుకునేవాళ్ళం కదా ఇప్పుడు ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ వాళ్ళ వర్క్ ప్లేస్లోనే కార్పొరేట్స్ అయితే వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు కూడా సో మరి ప్రైవేట్ ఎంప్లాయీస్కి లేకపోతే అన్ఎంప్లాయిడ్కి రూరల్ పీపుల్కి వాళ్ళ హాస్ టు మేక్ దెమ్ అవేర్ మూత్రంలో మంట అనేది సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది యాక్చువల్ గా సో ఎండాకాలంలో ఎండలు బాధగితే వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది తగిరతా ఉంటారు సో అప్పుడు మూత్రంలో మంట వస్తుంది మూత్రంలో మంట విషయంలో దీని గల కారణాలు ఏంటి వెన్ టూ వరి వెన్ నాట్ టూ వరి ఏంటి అని చెప్తారు మూత్రంలో మంట అంటే కారణం తెలుసుకునే వరకు వీ రియలీ హ్యావ్ టు యూనో సో ఫస్ట్ ఇంట్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తారు నీళ్ళు ఎక్కువ తాగుతారు మజ్జిగ తాగుతారు కొబ్బరి నీళ్ళు తాగుతారు పేషెంట్స్ అన్ని తెలుసుకొని వస్తారు కదా సో ఎండాకాలంలో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఏమవుతుంది మనం వాటర్ ఇనఫ్ అంటే ఎక్కువ తాగలేదనుకోండి వా మనం తాగిన వాటర్ అంతా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది యూరిన్ గాఢంగా చిక్కగా వస్తుంది మూత్రం మూత్రం చిక్కగా వచ్చినప్పుడు యూరిన్లో వెళ్ళాల్సిన యాసిడ్ అయితే ఎలాగో వెళ్ళిపోవాలి యాసిడ్ డైల్యూటెడ్ ఫామ్లో వెళ్తే మంట రాదు యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ ఉంటే మండుతుంది సో దానికోసము వాటర్ ఎక్కువ తాగాలి ప్లస్ యూరినరీ ఆల్కలినైజర్స్ ఇస్తాం మేము పొటాషియం సిటరేట్ అది ఇమీడియట్ సిమ్టమేటిక్ రిలీఫ్ కోసం సో ఈ మంట అనేది వాటర్ ఇన్ఫెక్షన్ లేకుండా రావచ్చు వాటర్ తగ్గినందుకు యాసిడ్ ఎక్కువైనందుకు ఇన్ఫెక్షన్ లో కూడా దట్ ఆఫ్ ద మోస్ట్ ద ఫస్ట్ సింటమ్స్ అనుకోవచ్చు మూత్రం మంట ఉంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి అంటే ఇంకోటి ఇప్పటిదాకా మనం వైద్యంలో అంటే చికిత్స విషయంలో కీగల్ వ్యాయామాలు చేయాలని చెప్పేసి అసలు కీగల్ అంటే ఏంటి ఏ రకంగా చేస్తారు ఇవి ఎంతవరకు బెనిఫిట్ ఉంటాయి అందరూ చేయవచ్చు అందరంటే మెయిన్గా ఈ యూరినరీ ఇన్కాండెన్స్ సమస్య స్త్రీలలోనే ఎక్కువగా కామన్నా పురుషుల్లో ఒకసారి ప్రాస్టెట్ సర్జరీ తర్వాత ఇన్కాంటెన్స్ రావచ్చు వాళ్ళకు కూడా కీగల్స్ చెప్తాము కీగల్స్ వ్యాయామం అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అంటే కటివలయంలో ఉండే మజిల్స్ అంటే పెల్విస్ అబ్డమిన్లో లోవర్ పార్ట్లో చెప్పాను కదా అదొక షెల్ఫ్ లాగా ఫామ్ అవుతుంది అబ్డమిన్ లోవర్ పార్ట్లో ఇట్లా షెల్ఫ్ అంటే దానిపైన ఆర్గన్స్ అన్నీ రెస్ట్ అవుతాయి సో ఆ మజిల్స్ స్ట్రెంగ్ చేసుకోవడానికి సో ఇది ఎలా అంటే డాక్టర్ కానీ వేరే అంటే ట్రైన్డ్ నర్స్ కానీ పేషెంట్కి నేర్పించాలి ఫస్ట్ టైం నేర్పించినప్పుడు క్లినిక్లో పేషెంట్ని ఎగ్జామినేషన్ టేబుల్ పైన ఇంటర్నల్ ఎగ్జామ్ చేసే నేర్పిస్తాం నేర్పించడం వల్ల వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని మేము డిటెక్ట్ చేయగలం సో వాళ్ళకి కరెక్ట్ చేసే వరకు టిప్స్ ఇచ్చి నేర్పించి ఈ పద్ధతిలో చేయాలని చెప్తాం ఊరికే ఓవరాల్గా కీగల్స్ అన్నాం అనుకోండి వాళ్ళు కూడా ఇంటర్నెట్లో ఆన్లైన్లో చూస్తారు చేస్తున్నామంటారు చాలామంది కానీ పడుకు పెట్టి చేయమ్మా చూపి అంటే అది కరెక్ట్ ఉండదు దాన్ని అంటే పెల్విక్ ఫ్లో మసల్స్ కాంట్రాక్ట్ చేసే బదులు అబ్డామిన్ మసల్స్ కాంట్రాక్ట్ చేస్తారు దానివల్ల మనం ఏదైతే బెనిఫిషియల్ ఎఫెక్ట్ అనుకున్నామో అది ఇంకా అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది మేడం ఇంకోటి మహిళల విషయానికి వస్తే మహిళల్లో మోనోపాజ్ అనేది ఒక మైలు రాయనొచ్చు సో ఆ మోనోపాజ్ తర్వాత కొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అదే రకంగా ఈ బ్లాడర్ మీద కంట్రోల్ ఏమైనా తగ్గుతుందా మోనోపాజ్ తర్వాత అంటే యా ఇప్పుడు బ్లాడర్ ఇన్కాంటినెన్స్ సమస్య యంగ్ ఏజ్ నుంచే రావచ్చు రిపడక్టివ్ ఏజ్ చైల్డ్ బర్త్ తర్వాత కానీ మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు ఈ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లము ఎక్కువ కావచ్చు ఎందుకంటే టిష్యూస్ వీక్ అవుతాయి కాబట్టి సో ఇప్పుడు మజిల్స్ ఏమో బయట నుంచి సపోర్ట్ చేసేవి మెనోపాస్ తర్వాత మూత్రనాళంలో ఇంట్రెన్సిక్ మజిల్స్ ఉంటాయి కొన్ని అంటే స్వింగ్టర్ నాళం లోపలనే టైట్ చేసే స్వింగ్టర్ ఉంటుంది అది వీక్ అవుతుంది మెనోపాస్ తర్వాత సో దానివల్ల ఇన్కాంటినెన్స్ సమస్య ఎక్కువచ్చు అంతేకాకుండా యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా మహిళల్లో మెనోపాస్ తర్వాత పీక్ లెవెల్స్కి చేరిపోతాయి ఎందుకంటే ఈస్ట్రోజన్ ఉన్నంతకాలం వెజైనల్ పీహెచ్ తక్కువ ఉంటుంది అంటే యాసిడిక్ పిహెచ్ ఉంటుంది సో దానివల్ల వెజైనల్ మైక్రోబయోటా అని చెప్పాం కదా ఇందా గట్ మైక్రోబయోటా లాగా వెజైనల్ మైక్రోబల్ ఫ్లోరా హెల్దీగా ఉన్నంత కాలం ఉంటుంది ఈస్ట్రోజన్ తగ్గిపోయాక పోస్మిన్ పొజల్ విమన్లో ఆ హెల్దీ ఫ్లోరా తగ్గిపోయి గట్లో ఉండే అంటే ఈ యూనరీ యూరోపెథోజెన్స్ అంటాం ఈ కొల్ కొన్ని ఆర్గనిజమ్స్ విచ్ కాజ్ యూనరీ ఇన్ఫెక్షన్ కామన్లీ ఆ యూరోపెథోజెన్స్ వాటి నెంబర్ ఎక్కువైపోద్ది అనమాట లాక్టోబాసిల్ అంటే ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా తగ్గిపోయి డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా లెవెల్స్ ఎక్కువైపోతాయి మనపోజ్ తర్వాత సో ఆ ఈస్ట్రోజెన్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ తగ్గిపోద్ది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కామన్గా వస్తుంటాయి కొంతమంది రిపీటెడ్ రికరెంట్ యూన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి విమెన్లో యాంటీబయాటిక్సే కాకుండా ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ ఇస్తాం లోకల్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇస్తాం సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ తగ్గుతుంది ఓకే ఇప్పుడు మేడం ఇంకోటి మనం ఈ పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అని చెప్పేసి అన్నాం కదా అసలు ఈ పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అనేది అంటే సమగ్రంగా ఇవి ఎందుకు వస్తాయి దీని కారణాలు చికిత్స వీటి గురించి మాట్లాడదాం అదే రకంగా ఇది ఏమైనా సుంగర జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అనేది క్వశ్చన్ సో పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అంటే అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్ బర్త్ అది ఆ మజిల్స్ వీక్ అయ్యేది అప్పుడు మొదలవుతుంది అన్నమాట సో అంటే ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ మదర్హుడ్ కోసం తను చేసే సాక్రిఫైస్ అనుకోండి సో డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి సో ఈ పెల్వి ఫ్లోర్ మసిల్స్ ఆ కనెక్టివ్ టిష్యూ సపోర్ట్స్ వీక్ అవ్వడం వల్ల ఇప్పుడు దాకా మనం బ్లాడర్ అనే చెప్పాం కదా యూట్రస్ కూడా కిందకి జారచ్చు దీన్ని ప్రొలాప్స్ అంటాను చూడండి యూట్రైన్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకి జారడం సో గర్భసంచి కిందకి జారినప్పుడు డెఫినెట్గా పేషెంట్కి ఎన్నో రకాల ఇబ్బందులు ఉండవచ్చు దాంతోపాటు అంటే ముందు బ్లాడర్ కిందకి జారొచ్చు అంటే గర్భసంచికి వెనక్ సైడ్ అంటే రెక్టము ఎనల్ కిణాలు ఆ ఏరియా కూడా వీక్ అయ్యి సీల్ అంటాము సో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ యాంటీరియర్ కంపార్ట్మెంట్ పోస్టియర్ కంపార్ట్మెంట్ తర్వాత మధ్యలో ఉండేది గర్భాశయం ఇవన్నీ కూడా కిందకి జారొచ్చు సో ఇవన్నీ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీకడం వల్ల వస్తుంది దీన్ని పెల్విక్ ఫ్లోర్ డిజార్డర్స్ అంటాం సో బ్లాడర్ కిందకి జారినప్పుడు సిస్టోసీల్ అంటాము అలాంటప్పుడు బ్లాడర్ అంటే ఎంటింగ్ ప్రాబ్లం అవ్వచ్చు ఒక్కొక్కసారి యూరిన్ కంట్రోల్ లేకపోవడం ఉండొచ్చు ఈ సిస్టోసీల్తో పాటు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండొచ్చు యాంటీ కంపార్ట్మెంట్ మొత్తం వీక్ అయితే దాన్ని యూరిన్ లీక్ అవ్వచ్చు అలాంటప్పుడు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రిపేర్ చేయడమే కాకుండా ఈ సిస్టోసీల్ కూడా రిపేర్ చేయాల్సి రావచ్చు సో పెల్విక్ ఫ్లోర్ మొత్తం కూడా వీక్ అవ్వచ్చు అంటే కానీ ఏ పార్ట్ వీక్ అయితే ఆ పార్ట్ సైడ్ స్పెసిఫిక్ రిపేర్ అంటాం దాన్ని ఒక్కొక్కసారి గర్భసంచి కూడా ప్రొలాప్స్ అవుతాయి పెద్ద వయసు వాళ్ళకు గర్భసంచి తీసేసి ఆ మిగిలింది పెల్విక్ ఫ్లోర్ రిపేర్ చేస్తాం చిన్న వయసులో ఇంకా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి గర్భసంచి ప్రొలాప్స్ అవుతే తీయకుండా గర్భసంచిని వెనకల మెష్తోని బోన్కి ఫిక్స్ చేస్తాం మళ్ళీ కిందకి జారకుండా సో డిజార్డర్స్ అగైన్ ఇప్పుడు యూనియన్స్ ఎట్లాగా అనుకున్నామో చైల్డ్ బర్త్ వల్ల కావచ్చు మైనోపాస్ తర్వాత ఎక్కువ కావచ్చు సో ఎక్కువ కిందకి జారిందనుకోండి మెరిటల్ లైఫ్ ఇంకోటి మేడం మీరు ఆల్మోస్ట్ గత మూడు దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్నారు సో మీరు మొదలైనప్పుడు ఏ రకంగా ఉంది టెక్నాలజీ అదే రకంగా ఎక్విప్మెంట్ కానీ సో ఇప్పుడు ఏ రకంగా ఉంది వచ్చే దశాబ్దంలో ఇంకా ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు నేను యూరిన్ కాంటినెన్స్ కోసము కొన్ని అంటే మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన టైంలో బ్లాడర్ ఫంక్షన్ టెస్ట్ ఇప్పుడు యూరిన్ యూరిన్ లీక్ అవుతుంది అంటే దానికి మెడిసిన్స్ ఇవ్వాలా సర్జరీ చేయాలా సర్జరీ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒకటి బ్లాడర్ ఫంక్షన్ టెస్ట్ యూరో డానమిక్ స్టడీ అని చేస్తాం సో ఈ ఇనీషియల్ డేస్ మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో ఈరోడానిమిక్ స్టడీ అనేది మొత్తం కంట్రీలో ఒక దగ్గరనో రెండు చోట్లనో ఉండేది సో అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాక్టీసింగ్ ఫీమేల్ యూరాలజీస్ దగ్గర అది ఎసెన్షియల్ టూల్ అనమాట అల్ట్రాసౌండ్ ఎలాగో అదాలు సో బ్లాడర్ ఫంక్షన్ తెలుసుకున్న తర్వాతనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు మనం సర్జరీ చేయాలి అనుకున్న వాళ్ళకి అసలు అది ఆ ప్రాబ్లమే కాదని ఎన్నోసార్లు ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అంతకుముందు ఏంటి పరీక్ష చేసి గెస్ట్ చేసి చేసేవాళ్ళం అలాంటప్పుడు ఒకసారి సక్సెస్ అవ్వచ్చు సర్జరీ ఒకసారి రిజల్ట్ బాగుండకపోవచ్చు సో ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మనం చేసిన సర్ అసలు సర్జరీ చేయాలా మందులు ఇవ్వాలా సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుందని చాలా మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు దట్ ఈస్ వన్ అడ్వాన్స్మెంట్ ఇన్ డయాగ్నోసిస్ సెకండ్ ట్రీట్మెంట్లో కూడా ఈ స్ట్రెస్ యూనరీ కి ముందు కాలంలో అయితే ఎక్సర్సైజ్ లేకపోతే సర్జరీ ఈ కాలం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి లేజర్ ట్రీట్మెంట్ ఈ లేజర్ అంటే లేజర్ వెజైనల్ రీజ్యూనేషన్ అంటాం అంటే ఇప్పుడు ఏదైతే కనెక్టివ్ టిష్యూ డెలివరీస్లో మెనోపాజ్లో వీక్ అయిందని చెప్పాను కదా అది ఈ లేజర్ ద్వారా రీస్ట్రెంగ్ అవుతుంది సో న్యూ కనెక్టివ్ టిష్యూ న్యూ కొలెజన్ రీజనరేషన్ ద్వారా ఆ కనెక్టివ్ టిష్యూ స్ట్రెంతనింగ్ అయ్యి ఇప్పుడు లేజర్ ఫేషియల్స్ చేయించుకుంటారు మీరు కాస్మెటాలజీ మీకు ఐడియా ఉండొచ్చు సో ముడతలు పోవడానికి దానికి లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారు కదా సో ఇప్పుడు వెజనల్ రీజనరేషన్ కూడా లేజర్ ద్వారా మైల్డ్ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే సర్జరీ లేకుండా సో ముందు కాలంలో అంటే డికేడ్ అర్లియర్ ఆప్షనే లేకుండా ఇదర్ ఎక్సర్సైజ్ ఆర్ సర్జరీ ఇప్పుడు కొంతమందికి ఆ లేజర్ ద్వారా ట్రీట్ చేస్తున్నాం సర్జరీలో కూడా ఎన్నో అడ్వాన్సెస్ వచ్చినాయి అంటే ఇంతకుముందు మొత్తం పొట్ట కోసి అని లాగా సర్జరీ చేయాల్సి వచ్చేది దాని తర్వాత కూడా ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు మినిమలీ ఇన్వేజివ్ మిడ్ రిథర్స్లింగ్స్ అని ఆల్మోస్ట్ ఇది కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి టూ థౌసండ్ త్రీ నుంచి చేస్తున్నాను అనేది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట వన్ డే హాస్పిటలైజేషన్ పేషెంట్కి పెద్ద పైన కోత అట్లా కుట్లు అట్లా ఏమి ఉండవు అనమాట సో ఇది కాకుండా ఫిమేల్ యూరాలజీలో ఇప్పుడు గైనకాలజీ సర్జరీస్ తర్వాత అంటే ఒక్కోసారి సీజరిన తర్వాత చాలా రేర్గా అనుకోండి యూట్రస్ తీసేసిన వాళ్ళకి ఫిస్ట్లో తయారవుతుంది కానీ బ్లాడర్ ఇంజరీ అవ్వచ్చు యూట్రస్ తీసే టైంలో యూరిటర్ ఇంజురీ అవ్వచ్చు అప్పుడు ఫిస్ట్లో అంటే ఇంకా యూరిన్ లీక్ అవుతుంటుంది హోల్ పడడం అనమాట బ్లాడర్కి సో అది మళ్ళీ సర్జరీ ద్వారానే రిపేర్ చేయాలి ముందుకాలంలో అయితే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం తర్వాత ల్యాబ్రోస్కోపీ ఈ మధ్య రోబోటిక్ సర్జరీ దట్ ఈజ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ రోబోటిక్ సర్జరీ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫీమేల్ యూరాలజీ ఇప్పుడు కొంతమందికి ప్రొలాప్స్ అని చెప్పాం కదా పెల్వి ఫ్లో డిజార్డర్స్ యూట్రస్ తీసింది ఇప్పుడు ప్రొలాప్స్ అయిందని గర్భసంచి తీసేస్తాం కదా తర్వాత కొంతమందికి వాల్ట్ ప్రొలాప్స్ అంట గర్భశించి తీసిన తర్వాత కూడా మిగిలిన దారికి మొత్తం కిందకి జారిపోతుంది పెద్ద వయసులో చాలా బాధపడతారు పాప నడవడానికి ఇబ్బంది అవుతుంది మూత్రం పడడానికి ఇబ్బంది అవుతుంది సో వీళ్ళకి రోబోటిక్ మెథడ్ ద్వారా ఈ వాల్ట్ ప్రొలాప్స్ కరెక్ట్ చేయొచ్చు రీసెంట్గా అది కూడా స్టార్ట్ చేసాము మేము సో అడ్వాన్స్మెంట్స్ ఇట్స్ అండ్ రోబోటిక్ హాస్ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ మెనీ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ సో ఇక నెక్స్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ అనేది ఏఐ గోయింగ్ టు టేక్ అ బిగ్ రోల్ ఇన్ యునో బోత్ ప్రివెంటివ్ అండ్ థెరాపిటిక్ ఇంకోటి మేడం అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో టాపిక్ ఏంటంటే గట్ హెల్త్ అనేది నడుస్తుంది సో ఈ గట్ హెల్త్కు యూరిన్ ఇన్ఫెక్షన్కు ఎలాంటి సంబంధం ఉందని ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈ గట్ హెల్త్ బాగా ఉండాలంటే సాధారణంగా ఇరవై నుంచి నలభై రకాల ఆహారం తినాలి అని సో వైవిధ్యం ఉండాలని చెప్పేసి కొన్ని సాధారణంగా ట్యాబ్లెట్ల రూపంలో కూడా వేసుకుంటున్నారు గట్ హెల్త్ను తెచ్చుకోవడానికి దీని మీద ఇప్పటి వరకు మీ విభాగానికి ఉన్న గట్ హెల్త్కు జరిగిన పరిశోధనలు ఏ రకంగా ఉన్నాయి సూచనలు జాగ్రత్తలు ఏం చేస్తారా సో ఇందాక చెప్పినట్టుగా గట్ మైక్రోబయాటా ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ ఆర్ హెల్త్ కదా సో గట్ నుంచి వచ్చే మైక్రోబో అంటే బ్యాక్టీరియానే వెజైనల్ ఫ్లోరాన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడి నుంచే యూరోబయోమ్ అని కూడా ఒక కొత్త టర్మ్ అండి అంటే గట్ మైక్రోబయోమ్ లాగా యూరోబయోమ్ అంటే బ్లాడర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ సో అది ఇప్పటిదాకా దాని గురించి పెద్ద అంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు యూరోబయం మీద ఈ మధ్యనే కొన్ని స్టడీస్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని చెప్పాను కదా నేను అంటే ఎక్కువ తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం ఇప్పటిదాకా దాన్ని ఈడియోపతికి అనుకునేవాళ్ళం అంటే ఏ కారణం లేకుండా వచ్చే జబ్బు అనుకున్నాం కానీ దాంట్లో కూడా ఈ యూరోబయోమ్ రోల్ ఉందని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయి సో ఇప్పటిదాకా ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి మనము బ్లాడర్ మసిల్స్ రిలాక్స్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తామంటే బ్లాడర్ స్టోరేజ్ పెంచుకోవడానికి అర్జెన్సీ తగ్గుకోవడానికి ఫ్రీక్వెన్సీ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అంటే బ్లాడర్ మసిల్ మీద పనిచేసేవి కానీ ఈ యూరోబయం ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ రావచ్చు అని మేబీ యాంటీబయాటిక్స్ కూడా దీనికి ఒక ఒక విధమైన చికిత్స అని కొన్ని స్టడీస్ నాట్ అన్ ఎస్టాబ్లిష్డ్ థింగ్ గట్ మైక్రోబయం లాగా అంత ఓల్డ్ కాన్సెప్ట్ కాదు ఇంకా యూరోబయం అనేది సో అగైన్ డయట్లో ఎట్లా అంటే వెజిటేరియన్స్ హ్యావ్ ఏ హెల్దీ గట్ ఫ్లోరా అది అందరు చెప్పేదే సో అందుకనే మొ మొత్తం వెస్ట్ అంతా మళ్ళీ వీగనిజంకి వెళ్ళిపోతున్నారు సో వెజిటేరియన్స్లో ఈ గట్ మైక్రోబయం అండ్ యూరోబయం హెల్దీగా ఉంటాయి సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వెజిటేరియన్స్లో వచ్చేమో అన్నది ఒక కాన్సెప్ట్ ఓకే సో మేడం ఫైనల్గా అంటే మీరు గత మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు కదా మీ అనుభవంలో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన కానీ లేదా మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న కేసులు ఒకటి రెండు విషయాలు ఎలా చెప్పే అవకాశం సో ఇప్పుడు ఈ యూర్నరీ ఇన్కాండెన్స్ అంటే వాట్ టచ్డ్ మై హార్ట్ చెప్తున్నాను సో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక మిడిల్ ఫార్టీ ఇయర్స్ లేడీ వచ్చింది నా దగ్గరికి విడో ఒక యంగ్ సన్ ఒక కాలేజ్ గోయింగ్ సన్ ఉన్నాడు సో ఆమెకి యూరిన్ ఇన్ కాడెన్స్ ఉంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవ్వడం అనమాట సో అప్పటికి ఇంకా లేజర్ లేదు సర్జరీయే చేయాలి సో తనది ఒకటే బాధ నాకు ఇంకా వేరే కోరికలు ఏమి లేవు మేడం యంగ్ విడో బట్ ఆర్ ఓన్లీ గోల్ ఇన్ అ లైఫ్ ఈజ్ టు యూనో బ్రింగ్ అప్ హర్ సన్ అండ్ మేక్ మేకిమ్ యూనో వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్ సో కానీ దానికి నా రిలీజన్ ప్రాక్టీస్ చేసుకోవాలి నేను షీ బిలాంగ్స్ టు ఎ పర్టికులర్ రిలీజన్ వేర్ దే హ్యావ్ టు ప్రే ఫైవ్ టైమ్స్ అ డే ఇన్ నీల్ డౌన్ పొజిషన్ సో నేను నీళ్ళు చేయంగానే యూరిన్ లీక్ అవుతుంది అలా మేము ప్రే చేయకూడదు మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ సో నేను ఎంత కష్టపడైనా నా కొడుకుని పెంచుతాను కానీ నాకు ఈ టైంలో సపోర్ట్ ఓన్లీ దట్ అది స్పిరిచువల్ ఇది ఉండాలి దట్ ఈజ్ మై ఓన్లీ సాలిట్యూడ్ ఇన్ మై లైఫ్ అది నేను చేయలేకపోతున్నానని ఏడ్చింది అండ్ మిడిల్ క్లాస్ ఇప్పుడు నేను చెప్పే ఆ సర్జరీలో మేము వాడే టేపే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది థర్టీ థౌజండ్ దాకా టేపే ఉంటుంది మొత్తం సర్జరీకి అరౌండ్ వన్ ల్యాక్ దాకా హాస్పిటలైజేషన్ అంతా కలిపి సో ఆ పేషెంట్కి కొంచెం హాస్పిటల్ కంపెనీ మేము రెగ్యులర్గా వాడే టేప్ కాస్ట్ తగ్గించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి కొంచెం అట్ లోవర్ కాస్ట్ వీ కుడ్ కంప్లీట్ దర్ సర్జరీ అండ్ షీ వాజ్ సో హ్యాపీ సో గ్రేట్ఫుల్ అంటే ఎంత చిన్న ప్రాబ్లం అనుకుంటాం కదా మనం యూరినరీ లీక్ అంటే ఏ ముందులే బతికేస్తారో అనుకుంటాం అదేమైనా లైఫ్ సేవింగ్ మెజర్ కాదు బట్ ఫర్ దట్ లేడీ దట్ పర్టికులర్ ప్రాబ్లం వాజ్ అఫెక్టింగ్ అవర్ లైఫ్ సో అది అంటే నన్ను ఏనో సో యూర్ ఇన్కాంటినెన్స్ ఎప్పుడు ట్రీట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయలేము డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ నీడ్స్ లీక్ ఎక్కువ ఉన్నా కూడా ఎల్డర్లీ పీపుల్ హూ ఆర్ ఎట్ హోమ్ హూ ఆర్ నాట్ యాక్టివ్ సోషల్లీ ఆర్ ప్రొఫెషనల్లీ దే కెన్ మ్యాన్ సిట్టింగ్ ఎట్ హోమ్ దే వుడ్ గో టు ద రెస్ట్ రూమ్ మోర్ ఆఫ్ ఎన్ ఆర్ ఈవెన్ యూస్ ప్యాడ్స్ మెనీ ఉమెన్ విత్ యూనర్ ఇన్కాంటెన్స్ యూజ్ నో శాన్ట్రీ ప్యాడ్స్ టు కీప్ దేర్ క్లోత్స్ డ్రై బట్ అదే ఇంకా తక్కువ సివియర్ ఉన్నా కానీ ప్రాబ్లం వర్కింగ్ ఉమెన్లో ఆర్ సోషలీ యాక్టివ్ ఉమన్లో ఇట్ మే బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దమ్ సో సో అంటే మేడం ఇప్పుడు తుమ్మినా యూరిన్ లీక్ అవడం అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా సో ఇప్పుడు ఈ ప్రొలాప్స్ అనేది కూడా ప్రొలాప్స్ కూడా ఎట్లనో వీకెనింగ్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ దానివల్లనే కిందకి అంటున్నాం కదా అంటే పెల్విక్ ఫ్లోర్ సపోర్ట్స్ తగ్గితే ప్రొలాప్స్ వస్తుంది యూరిన్ ఇన్కాండెన్స్ కూడా స్ట్రెస్ ఇన్కాండెన్స్ తగ్గితే పడేది అదే అలా అవ్వచ్చు సో నార్మల్గా డిఫికల్ట్ డెలివరీస్ అవన్నీ చెప్పాను కదా కొంతమందికి జెనెటికలీ మీరు చెప్పినట్టుగా మన కలెక్ట్ కనెక్టివ్ టిష్యూ కొలైజిన్ అది బై బర్త్ అంటే జెనెటికల్లీ అది వీక్ ఉండొచ్చు ఇన్హరెంట్లీ వీక్ కనెక్టివ్ టిష్యూస్ ఉండొచ్చు అందుకనే నార్మల్ డెలివరీస్ కాకపోయినా డిఫికల్ట్ డెలివరీస్ కాకపోయినా కొంతమంది సిజేరియన్ తర్వాత కూడా కావచ్చు కొంతమందికి పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా యూరిన్ లీక్ ఉండొచ్చు ప్రొలాప్స్ ఉండొచ్చు సో ఫైనల్గా మనం ముగించే ముందు మీరు మహిళలకు కానీ బాలికలకు కానీ మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఎలాంటి సలహాలు ఇస్తారు అదే నేను చెప్తూనే ఉంటా మీరు డయాబెటీస్లో చెప్తుంటాను మీరు షుగర్ కంట్రోల్ అనుకోండి మీరు మళ్ళీ నా దగ్గరకు రావాల్సిన అవసరం ఉండదమ్మా అని నేనే చెప్తుంటాను సో వాటర్ తాగాలి అడిక్వేట్ వాటర్ తాగాలి యూరిన్కి అంటే బ్లాడర్ టైమ్లీ అవాయిడింగ్ చేయాలి దీనివల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి వాటర్ అడిక్వేట్గా ఇంకా ఎక్కువ తాగమంటాం స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగడం వల్ల స్టోన్స్ మళ్ళీ ప్రివెన్షన్ కూడా ఒకసారి స్టోన్ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ రాకుండా ఉండడానికి మన చేతిలో ఉంది ఒకటే మెడిసిన్ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఇంటేక్ అది కాకుండా లావ్ కావద్దు ఇప్పుడు ఇన్కాండెన్స్ అనేవి అర్జెన్స్ ఇన్కాండెన్స్ స్ట్రెస్ ఇన్కాండెన్స్ ఓబీజ్ ఇండివిజువల్స్లో ఎక్కువ సివియర్గా ఉంటుంది సో వెయిట్ కంట్రోల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ గుడ్ డయట్ ఇట్ లైక్ జనరల్ ప్రిన్సిపల్స్ ఫర్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఎన్నో సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు సో వ్యూవర్స్ ఇది ఈ వారం డాక్టర్ స్టాక్ వచ్చే వారం మరో డాక్టర్స్కి కలుద్దాం చూస్తూనే ఉండండి మీ ప్లస్మెంటీవి